ప్రేక్షకులకు నమస్కారం మనకు ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాయి అలాంటి ధర్మ సందేహాలు ఎవరు పడితే వాళ్ళు తీర్చలేరు గురువులు మాత్రమే తీర్చగలరు ఈరోజు మనం అనగానంద స్వామివారు అనే గురువు దగ్గర ఉన్నాం ఆయనతో మాట్లాడి మన ధర్మ సందేహాలు సమాధానం తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఈ కాలంలో అందరూ సామాజిక మాధ్యమాల్లో నేను గురువు అని చెప్పి నేను గురువు అంటే నేను గురువు అని ఎవరు ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉన్నారు సో మనం ఒక గురువుని ఎలా ఎంచుకోవాలి సరైన గురువు అంటే అసలు ఎవరు ఎలా ఎంచుకోవాలి మనం మీ మాటల్లో ఒకసారి తెలియజేయండి తప్పకుండా సదాశివ వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరం పరాం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ ప్రస్తుత సమాజానికి చాలా అవసరమైనటువంటి ప్రశ్నమ్మా ఇది ఎందుచేత అంటే ఈ రోజుల్లో గురువులు అని అనిపించుకోలేనటువంటి గుగులతో శిష్యుల్ని భక్తుల్ని ప్రోగు చేసుకుంటున్నారు తప్ప వారు అసలు నిజంగా గురువులేనా అనే విషయం మీద సామాన్యులకి అసలు ఎంత మాత్రం కూడా అవగాహన లేదు లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే అందున ఈ మాధ్యమాల యొక్క ప్రభావంతో అందరూ తమకు తాము స్వయంగా వ్యక్తమైపోతు గురువులుగా ఏమీ తెలియనటువంటి అమాయకులకు గురువు పట్ల గురువు అని ఎవరిని అనాలో ఎటువంటి వారిని గురువుగా ఆశ్రయించాలో అనే విషయంలో మినిమం కూడా అవగాహన లేకపోవడం వల్ల మోసపోతూ ఉన్నారు అయితే మనం ఈ విషయంలో ప్రత్యేకించి సాయినాథుని చరిత్రలో ఒక మాట ఉంటుంది సాయిబాబా అంటారు షిరిడి సాయినాథుడు ప్రత్యక్ష గురువుల కోసము పరుగులు పెట్టవద్దు అని ఎందుచేత అంటే ఇది మనకి కలియుగం నడుస్తుంది కదా కలియుగం ఐదు వేల సంవత్సరాలు దాటిపోయింది ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాల దాకా వస్తుంది కలి యొక్క ప్రభావం వలన మనకు కలి కలియుగం ప్రారంభం అయ్యే ముందు బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలుస్తాడు కలి ఇప్పుడు నీ సమయం ఆసన్నమైంది నీవు వెళ్ళి భూలోకానికి అంటే ఒక్కొక్క యుగం కంప్లీట్ అయిపోయినప్పుడు నెక్స్ట్ యుగం స్టార్ట్ అవుతుంది కృతయుగం అయిపోయింది త్రేతాయుగం అయిపోయింది యుగం అయిపోయింది కలియుగం ప్రారంభమైనప్పుడు పురుషుడు వచ్చాట ఇంకా బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వస్తూనే వికృతమైనటువంటి చేష్టలు పిశాచ రూపంతో ఉన్నట్ట కలిపురుషుడు బ్రహ్మదేవుడికే అసహ్యం కలిగేలాగా ఉంది ఏమిటి నీ వికృత రూపము అని అడిగాడు నేను కలియుగంలో మానవాళిని పక్కదారి పట్టించాలని ప్రతిజ్ఞ పోనాను అందులో రెండు ప్రధానమైనటువంటి ప్రతిజ్ఞలు ఏమిటి అంటే ఒకటి మానవులను కామకులుగాను రెండు జిహ్వచాపల్యంతోను బంధించాలని నా ప్రతిజ్ఞ అన్నట్టు అంటే పురుషుడు భూమి మీద ప్రవేశించిన తర్వాత మానవాళ్ళందరూ ఆయన ప్రభావానికి లోనైపోతే అందరూ అట్లా కామంతోనూ జిహ్వచాపల్యంతోనూ ఉండి పక్కదారి పడితే భగవంతుని పట్ల నిజమైనటువంటి శ్రద్ధాభక్తులు లేకుండా కేవలం లౌకికమైనటువంటి జీవితమే సర్వస్వం అనుకొని భార్య పిల్లలు కుటుంబము పేరు ప్రఖ్యాతలు ఆస్తిపాస్తులు ఇవే సర్వస్వం అనుకొని జీవిస్తాయి మరి కలి ప్రభావమే అట్లా ఉన్నప్పుడు ఆ కలి యొక్క ధర్మమే కలియుగం యొక్క ధర్మమే అది అయిపోతే అప్పుడు కలియుగంలో మానవాళి తరించడానికి ఇంకా అవకాశం ఏది లేదు కదా ఇంకా అప్పుడు మన చేతిలో కూడా లేదా ఇది మరి కలిపురుషుడు అట్లా ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి తన ప్రతిజ్ఞ అనుసారం ఇట్లా నడుస్తుందా అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు నీవు భూలోకానికి వెళ్ళగానే సామాన్యులందరూ అందరూ నీకు అయిపోతారు కానీ నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే సద్గురు భక్తులను మాత్రం నీవు కంటితో కూడా చూడవద్దు అప్పుడు కలిపురుషుడు అడుగుతాడు ఏమిటి మీరు గురువు గురించి అంత అలా ఎందుకు చెప్తున్నారు అని అవునైనా కలియుగంలో ఎవరైతే సద్గురువు ఆశ్రయిస్తారో వారికి నీవేమి చేయలేవు నువ్వు అసలు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్తాడు అంటే కలియుగం ప్రారంభమైనప్పుడే కలిపురుషుడు భూమి మీదకి వచ్చేటప్పుడే బ్రహ్మదేవుడు యొక్క ఆజ్ఞానుసారం సద్గురు భక్తులను కలిపురుషుడేమీ చేయలేడు కానీ సద్గురువా కాదా మనం ఆశ్రయించింది తెలియదు ఈ కలి ప్రభావం వలనే ఏమవుతుంది అంటే ఎవరికి వాళ్ళు మేము గురువులు అని చెప్పేసి వాళ్ళే బాహాటంగా ప్రదర్శిస్తూ ఉంటారు ఒక వేషం చూసి ఏదో ఒక బొట్టు చూసి ఇవన్నీ చూసి మన ఆదిశంకరాచార్య స్వామి వారు కూడా భజిగోవింద స్తోత్రంలో చెప్తారన్నమాట కాషాయాంబర బహుకృత వేషం అంటే ఈ రకరకాల వాళ్ళు కాషాయ వస్త్రాలు జటాజూటాలు కొంతమంది ఏమో పూర్తిగా తీసివేసి ఎందుకోసం అంటే బహుకృత వేషం వాళ్ళు లౌకికమైన ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఇట్లా రకరకాల వేషాల్లో వస్తూ ఉంటారు జాగ్రత్త సద్గురువు లేకపోతేనేమో అసలు మానవ జన్మ సార్థకత చేసుకునేటువంటి అవకాశమే లేదు అందుకని మానవ జన్మ లభించిన తర్వాత కూడా సద్గురువును తెలుసుకోకపోతే ఎందుకు వచ్చినట్లు విడకలేరుకోవడానికా అంటారు అంటే గురువు కావాలి గురువు కావాలి కానీ దాన్ని తెలుసుకునే మార్గం తెలియడానికి గురువుని ఎన్నుకునే విషయంలో మనకి సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల మోసపోతున్నాం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది మాకు గురువు ఉన్నారని చెప్పుకుంటారు గురువులు అనిపించుకోవాలన్న గుబులతో వాళ్ళు శిష్యుల్ని సేకరించుకుంటున్నారు గురువు ఎంత అవసరమో అసలు మనం ఆశ్రయించింది సద్గురువు కాకపోతే ఆ సద్గురువు కాకపోతే కపట గురువుని కనుక మనం ఆశ్రయిస్తే అసలు గురువు లేనివాడు బెటర్ అట ఉభయ భ్రష్టత్వం వస్తుంది అన్నారు ఉభయ భ్రష్టత్వం అంటే ఏమిటి అంటే గురువు అనిపించుకున్నవాడు గురువు అన్నవాడు ఇద్దరు భ్రష్లు అవుతారట దీనికి ఒక కథ చెప్తారు మళ్ళీ అది నిజంగా జరిగిందా లేదా వద్దు దానిలో మనం ఆ సారాంశాన్ని తీసుకోవాలి శ్రీరామచంద్రుడి దర్శనం కోసం ఒక కుక్క వచ్చిందట లక్ష్మణస్వామిని ఆశ్రయించి నాకు స్వామి దర్శన భాగ్యం కావాలి అని ఆ కుక్క ఎలా ఉందంటే ఒళ్ళంతా గజ్జి పట్టేసి పురుగులు ఉన్నాయట దాన్ని చూస్తేనే చాలా జుగుప్సగా ఉంది సరే స్వామికి విన్నవిస్తే ప్రవేశపెట్టమన్నట్టు ఆ కుక్కని ప్రవేశపెట్టారట స్వామి అడిగాడు ఏమ ఏమిటి నీ దయనీయమైన పరిస్థితికి కారణం ఏమిటి అని స్వామి తమ దర్శనం చేత నా పూర్వజన్మంతా కూడా నాకు గుర్తొచ్చింది నేను పూర్వజన్మలో ఆత్మజ్ఞానము లేకుండానే గురువు అనిపించుకోవాలనే గుబులతో శిష్య సేకరణ చేసుకున్నాను ఆ పాపానికి కారణంగా ఈ జన్మలో నేను గజ్జికొక్కగా పుట్టాను అయితే కపట గురువునైనా నేను గజ్జికొక్కగా పుట్టాను కపట గురువునైనా నన్ను ఆశ్రయించిన వాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు గజ్జి పురుగులు ఉభయ రం అంటే గురువు అనిపించుకున్నవాడు హీన జన్మకు ఎత్తాడు గురువు అని ఆశ్రయించిన వాడిని నమ్మిన వాళ్ళు కూడా హీన జన్మలకు ఆ లోనయ్యారు ఇద్దరు మళ్ళీ అక్కడ కూడా కలిసి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త గురువుని ఎంచుకునే విషయంలోనే చాలా మనం ఆచితూచి అంటాం కదా ఉండాలన్నమాట అలర్ట్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అందుచేత గురువు లేకపోతేనేమో అసలు జీవితాన్ని సార్థకత చేసుకునే ఛాన్సే లేదు కానీ కలి ప్రభావం వలన కపట గురువుల మారిన పడకుండా మనం జాగ్రత్త పడాలి అందుకు ఈ కాలంలో మనం చేయాల్సింది ఏమిటి ఎలా గురువుని ఎన్నుకోవాలి అసలు గురువు యొక్క అవసరం ఏమిటి గురువు యొక్క గురువు అంటే ఏమిటి నిర్వచనం అంటే శ్రీ గురు గీత అని ఉంటుంది శ్రీ గురు గీత గురు గీత అంటే మనకి భగవద్గీత ఉంది కదా భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు గురుగీత సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీమాతకి బోధించాడు మనం గురువు గురించి అవగాహన కావాలి అంటే గురువు యొక్క లక్షణాలు ఏమిటి మనం ఒక వస్తువుని కొనాలి అనుకున్నాం ఆ వస్తువు ఒరిజినలా కాదా అంటే దానికి మనం ఏం చేస్తాం దానికి ఏదన్నా కోడ్ ఉందా మార్క్ ఉందా చెక్ చేసుకుంటాం కదా తీసుకునేటప్పుడు ఆల్ ఒక చిన్న వస్తువు కొనుక్కునేటప్పుడే అదే ఒరిజినల్ ఆ డూప్లికేటా మనకు తెలియకపోతే ఇంకొకరిని సలహా అడిగి అంత జాగ్రత్త పడుతున్నప్పుడు మన జీవితానికి సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి అంశం ఇది గురువుని ఎన్నుకోవడం మరి ఇక్కడ ఎలా పడితే అలా గురువుని ఎవరినంటే వాళ్ళని గురువుని ఎట్లా అంటాం గురువుని ఆశ్రయించామంటే మన తల తాకట్టు పెట్టినట్టు అక్కడ ఒక వస్తువు తాకట్టు పెట్టేటప్పుడు కూడా మళ్ళీ వాడు సరైన వాడే కాదా చూస్తాం ఎవరంటే వాళ్ళకి ఇవ్వం అప్పుడు మనం మన జీవితాన్నే మనం అక్కడ తాకట్టు పెట్టినట్టు గురువు అందుచేత గురు గీతలో మనకి గురువు యొక్క లక్షణాలన్నీ చెప్తారు ఏంటవి ఒక అంటే మనం ఒక ఒక ఉదాహరణ చెప్పుకుందాం గురువు అంటే ఒకటి గురువు ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇందులో అంటే కేవలం రెండే అక్షరాలు ఉన్నాయి గుకారోస్తు అంధకారస్య రొకారోస్తు తన్ నిరోధకృత్ అంధకార వినీసత్వాత్ గురుత్యభిధీయతే ఈ గు అనే దానికి ఏమిటి అర్థం అంటే అజ్ఞానమనే చీకటి రు అంటే దానిని తొలగించే వెలుగు వెలుగు అంటే మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని తొలగించే జ్ఞానజ్యోతి గురువు ఇది గురువు అట్లనే గురువు యొక్క లక్షణాలు ఇంకా అవన్నీ అందులో చెప్తారనమాట అలాంటి ముందు మనం గురువు కావాలి నాకు అని అనుకున్నప్పుడు గురుగీత తప్పకుండా చదవాలి చదవాలి గురుగీతలో స్వయంగా పరమశివుడు మాతకు బోధించినది కనుక ఆ యొక్క లక్షణాలన్నీ మనం తెలుసుకోవాలి ఒక వస్తువు ఆ ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా ఏంటో తెలుసుకొని మనం వెళ్తే మనం మోసపోము దాని గురించి మనకి మినిమం కూడా అవగాహన లేనప్పుడు మనం మోసపో పైగా ఒరిజినల్ వస్తువు కన్నా డూప్లికేట్ వస్తువు ఎక్కువ ఆకర్షిస్తుంది అట అందుచేత మనం కూడా ఎట్లా దేనికి అట్రాక్ట్ అవుతాం ఆకర్షణీయంగా ఉన్న అంటే ప్యాకింగ్కి ఇచ్చే విలువ ప్రోడక్ట్కి ఎవరంటే కలిగే ముందు ప్యాకింగ్ బాగుండాలి లోపల ప్రోడక్ట్ ఎలా ఉన్నా అలానే ఈ ఆధ్యాత్మిక విషయంలో కూడా రంగంలో కూడా ఇదే జరుగుతుంది అందుకని గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు ఇంకొకటి బాగా అర్థం అవ్వాలి అంటే గురువు అంటే కేవలం వాచ బోధించిన వాడు కాదు మళ్ళీ మామూలు విషయానికి వస్తే మన లౌకికంగా మనకి ఏదైనా నేర్పిన వారిని గురువు అంటాం విద్య నేర్పిన వాడిని గురువు అంటాము లేకపోతే సంగీతం నేర్పిన వారిని గురువు అంటాము నాట్యం మనం ఏ పని ఎవరి దగ్గర నేర్చుకుంటామో వారిని గురువు అంటాం అది అది సామాన్య విషయం ఆధ్యాత్మికంలోకి వచ్చేటప్పటికి మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అంటే ఇక్కడ అలాంటి కాదు సమర్థుడైన సద్గురువుని ఆశ్రయించాలి సమర్థ సద్గురువు అంటాం ఈ గురువు విషయంలో మనం ఎలా తీసుకోవాలి అంటే కేవలం వాచ బోధించేవాడు గురువు కాదు వాచ బోధిస్తే విషయం తెలుస్తుంది తెలియడం వేరు అనుభవానికి రావడం వేరు ఉదాహరణకు శ్రీకృష్ణ భగవానుడిని మనం ఏమంటాం కృష్ణం వందే జగద్గురుం అంటాం ఏమండి కృష్ణుడిని జగద్గురు అని ఎందుకన్నారు అని ప్రశ్న రాగానే జవాబు ఏమొస్తుంది అంటే సాధారణంగా కృష్ణుడు భగవద్గీతను బోధించాడు గనక గురువండి అంటాం భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామ సమయంలో బోధించాడు అంత యుద్ధం జరుగుతున్నటువంటి ఆ సమయంలో చాలా హడావుడిగా ఉండి ఉంటుంది కదా అక్కడ వాతావరణం అందుకని నిజంగా గీత చెప్పడమే గనకైతే యుద్ధ రంగంలో కృష్ణ భగవానుడు చెప్పిన దానికన్నా శ్రావ్యంగా మనం అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని ఇప్పుడు బాగా చెప్పచ్చు కానీ చెప్పడం వల్ల గురువు చెప్పడం వల్ల కాదు ఇక్కడ గుర్తు అదే కృష్ణుడు ఎందుకు గురువయ్యాడు అంటే భగవద్గీత బోధించినందువల్ల మాత్రమే కాదు తాను బోధించినటువంటి గీతను అర్థం చేసుకునే స్థితిలో అర్జునుడు లేనప్పుడు విశ్వరూప సందర్శనము అనే ప్రాక్టికల్ అనుభూతిని ప్రసాదించడం వల్ల గురువయ్యాడు అంటే ఇప్పుడు ఏంటి గురువు అంటే అనుభవాన్ని ఇవ్వగలిగినవాడు చెప్పగలిగిన వాడు కాదు ఎవరైనా చెప్తారు ఈ రోజుల్లో చెప్పేవాళ్ళకి అసలు లేదు అనుభవాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు లేరు అందుకని మేము కూడా ఏమంటామంటే అమ్మ మేము కూడా అంత స్థాయి వాళ్ళం కాదు మేము సామాన్యులము మేము తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము ఇంకా మేము చెప్పాలి అంటే సరి శిష్యులమే కాలేదు ఇంకా అందుకని మమ్మల్ని గురువు అనద్దు అని చెప్తాం ఫస్ట్ మీరు ఇలా చెప్తున్నారు కానీ బయట వాళ్ళు అలా లేరు అందరూ దుష్ప్రచారాలు చేస్తా ఉంటారు వాళ్ళకి నచ్చినవన్నీ చెప్పేస్తా ఉంటారు అంటే వాళ్ళకి అనిపించింది చెప్పి వాళ్ళు మేమే అని నిజ నిజాలు అనేది వాళ్ళు చెప్పారు చెప్పరు అందుకని పాపం సామాన్య మానవుడికి ఈ రోజు అసలు తెలియట్లేదు తెలియట్లేదు చాలా చాలా పాపం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు ఎవరైతే చెప్తే అది నమ్ముతున్నారు అంటే మినిమం కూడా మనకి ఎప్పుడైతే అవగాహన లేదో అప్పుడు ఎవరైతే చెప్తే అది నమ్మేస్తాం అందున కష్టాలు తీరుతాయి కోరికలు తీరుతాయి మీకు ఏది కావాలంటే అది జరుగుతుంది ఇలాంటివి చెప్తే జనాల్ని చేసుకోవాలి అంటే చాలా చిన్న ఉపాయం పెద్ద కష్టపడక్కర్లేదు ఎవరి కష్టాలు కోరికలు తీరిపోతాయి మీరు కోరుకున్న పెళ్లి అవుతుంది మీకు కావాలనుకున్న ఉద్యోగం వస్తుంది మీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా కుబేరులైపోతారు వాళ్ళకి ఏ సమస్య అయితే ఉందో దాన్నే పట్టుకొని అది చెప్పేస్తే నిజమైపోతుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కానీ నిజంగా ఆధ్యాత్మికతలోకి వెళ్ళినప్పుడు అసలు కష్టాలు కోరికలకి ఆధ్యాత్మికతకి సంబంధం ఉండదు నిజం చెప్పరు నిజం చెప్పరు అంటే ఏమిటి ఆధ్యాత్మికత అనేటువంటి ఒక బురకా వేసుకొని వీళ్ళు కూడా పరమ లౌకికుల్లాగే ఉంటున్నారు పచ్చి లౌకికల్లాగే ఇంకా వాళ్ళే బెటరు ఈ వేషం వేసుకొని ఈ గురువును అనిపించుకొని ఆధ్యాత్మిక పేరు చెప్పుకొని ఏమండి ప్రజల్ని మోసం చేసేటువంటి వాళ్ళు దొంగతనం చేసే వాళ్ళకన్నా హీనం ఇంకా ఇంకా అనకూడదు మనం ఆ పనులు ఆ పనులు చేసే వాళ్ళకన్నా కూడా హీనం హీనం ఆధ్యాత్మికత పేరుతో ఎప్పుడూ వంచన చేయకూడదు ఇట్లా సరి అయినటువంటిది ఆ విషయం చెప్పేవాళ్ళు పాపం కరువైపోవడం వల్ల సామాన్య మానవుడు ఈరోజు గురువు విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు అందుకని అర్జునుడు విశ్వరూపము అనే అనుభవాన్ని పొందాడు కృష్ణుడి ద్వారా గీతలో ఏం చెప్తున్నాడు అంతా నేనే నేను కానిది ఏదీ లేదు అందరిలో అంతటా ఉన్నది నేనే అని చెప్తూ ఉన్నాడు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా నాలో లేకపోతే అందరిలో అంతటా నువ్వు ఎలా ఉన్నావు అని అన్నప్పుడు ప్రాక్టికల్గా ఆ దృష్టి ప్రసాదించాడు ఇప్పుడు నీకు అర్థమవుతుంది చూడు అంటే ప్రాక్టికల్ అనమాట అర్జునుడికి అలా అనుభవాన్ని ఇవ్వగలిగిన వాడు గురువు ఈ రోజుల్లో కలి ప్రభావం వలన అలా అనుభవాన్ని ఇవ్వగలిగిన గురువులు చాలా అంటే చాలా అరుదు అసలు ఒకవేళ ఉన్నా వాళ్ళు ఏ సా ఈ మానవాళికి దగ్గరలో మాత్రం ఉండలేరు ఈ సమాజంలో ఉండలేరు వాళ్ళు ఉంటారు ఉన్నారు మహాత్ములు మహాత్ములు లేని కాలమే ఉండదు సద్గురువులు లేని కాలమే ఉండదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళు ఇమడలేరు కనుక వాళ్ళు ఏకాంతంగా ఉంటారు సామాన్య మానవుడికి అందరూ మరి ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి ఎలా మానవ జన్మ వచ్చింది మానవ జన్మని సార్థకత చేసుకోవాలి అంటే తప్పకుండా సద్గురువుని ఆశ్రయించి తీరాలని శాస్త్రం చెబుతుంది ఆ విషయం అటు ఉంచితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయం తాలూకు పర్యవసానం ఏమిటి అంటే సద్గురువుని ఆశ్రయించేదానికి అవకాశమే లేదు దొరికేదానికే ఛాన్స్ లేదు అది అపరూపమైన వస్తువు అయిపోయింది అరుదైన వస్తువు అయిపోయింది గురువులు మనం చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు గురువులైతే కాదు ఒకవేళ వాచ వాళ్ళు ఎంత సబ్జెక్ట్ అయినా చెప్పొచ్చు అనుభవాన్ని ఇవ్వలేరు మరి వాచ సబ్జెక్ట్ చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఉందా అనుభవానికి రానప్పుడు ఉపయోగం ఉంది కేవలం థియీ దగ్గరే ఆగిపోతాం ప్రాక్టికల్గా ఎటువంటి అనుభూతి జరగదు ఇటువంటి పరిస్థితుల్లో మనకి గురువు కావాలని అనిపిస్తుంది నిజంగా ఇప్పుడు నాకు గురువు కావాలండి ఎందుకంటే జన్మానం నరజన్మ దుర్లభం మానవ జన్మ మోక్షద్వారము అంటే సృష్టిలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశి ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశిలో ఉత్తమమైన జన్మ ఏమిటి అంటే మానవ జన్మ ఎందుకు మానవ జన్మ అంత గొప్పదని చెప్తున్నారు దీనికి కారణం ఏమిటి అంటే మోక్షద్వారము మానవ జన్మకి మనం ఎట్లా చెప్తా ఉందని అల్టిమేట్ అంటారు కదా ఆ చివరి గోల్ లక్ష్యం చర్మ లక్ష్యం ఏమిటి అంటే మోక్షం ఆ మోక్షం పొందాలి అంటే అది కేవలం మానవ దేహంతో మాత్రమే సాధ్యమవుతుంది ఈ ఉపాధి వచ్చినప్పుడే సృష్టిలో అనేక రకాల జీవరాశి ఉన్నాయి వాటన్నిటికీ ఏమిటి లక్షణాలు అంటే ఆహార నిద్ర భయ మైథునములు సమాన ధర్మాలు అది పశువైనా పక్షైన క్రిమైన కీటకమైన కంటికి కనపడని జీవరాశి కూడా ఈ నాలుగు లక్షణాలే ఆకలి దప్పకలు తీర్చుకుంటాయి నిద్ర విశ్రాంతి భయం భయం ఉంటుంది కదా ప్రతి జీవికి అలానే సంతానోత్పత్తి తన జాతిని తాను పునరుత్పత్తి చేసే లక్షణం ఈ ఈ నాలుగైనా ఇంకేమైనా ఉన్నాయి అసలు ఏ జీవికైనా అంతే ఆకలి దప్పకి తీర్చుకోవడం నిద్ర విశ్రాంతి సంతానోత్పత్తి భయం ఈ నాలుగు కాకుండా ఇంకా ఐదవది ఏదైనా ఉన్నదా అంటే అది ఒక్క మానవుడికే ఉంది ఆలోచించగలిగా ఆలోచించే శక్తి దాన్ని ఏం ఆలోచించాలి అసలు మనం ఎందుకు పుట్టాము ఇన్ని లక్షల రకాల జీవరాశి సృష్టిలో ఉంటే మనిషిగా పుట్టినందుకు మన జన్మక సార్థకత ఏమిటి అని ఆలోచించుకోవాలి ఆదిశంకరాచార్య స్వామివారు జగద్గురువు మనకు స్వామి చెప్తారు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ దుర్లభం త్రైమేవైతత్ తత్ కేవల దైవానుగ్రహ హేతుకం కేవలం దైవానుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే సమకూర్తాయట ఈ మూడు అందులో మొదటిది మానవ జన్మ లభించడం వచ్చిందిగా మనకి రైట్ ఒక పాయింట్ మనకి వచ్చేసింది మనుష్యత్వం రెండు ముముక్షత్వం మానవ జన్మ ఎందుకు వచ్చింది నాకు దీని దీని పర్పస్ ఏమిటి ప్రతిదానికి కూడా సృష్టిలో కార్యకారణ సంబంధం ఉంటుంది మీరు నన్ను ఎందుకు పిలిచారు అంటే దానికి ఒక కారణం ఉంటుందా కారణం లేకుండా పిలుస్తారా కారణం ఉంటే కారణం ఉంది కదా మరి మనం మానవ జన్మకి ఎందుకు వచ్చాం కారణం ఉంటుందా ఉండదా ఏమిటి కారణం అసలు ఈ సృష్టి ఏమిటి ఈ జన్మ ఏమిటి ఈ కర్మ ఏమిటి ఇదంతా ఎలా జరుగుతుంది కొని భౌతికవాదంతో మనం చూసుకున్నా కూడా ఈ సృష్టి ఎలా నడుస్తుంది కొని దైవం అనేది పక్కన పెడదాం సూర్యుని ఏమిటి సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు ఏమిటి ఈ అనంత విశ్వంలో మనకు కంటికి కనిపిస్తున్నటువంటి నక్షత్ర గ్రహ గోళాలు కంటికి కనపడనవి ఇంకా ఈ అనంత విశ్వంలో ఎన్ని ఉన్నాయో ఇవన్నీ వేటి ప్లేస్లో అవి ఉండి వేటి కక్ష్యలో అవి తిరుగుతూ ఒకదానికొకటి ఢీ కొట్టకుండా ఈ సృష్టి చక్రం ఇలాగ ఎంతకాలం నుంచి కొనసాగుతుంది అసలు ఇది ఎలా ఫామ్ అయ్యింది సూర్యుడు ఎలా వచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఒక ఒక ఈ బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ ఇలా ఉంది అంటే దీన్ని ఇలా నిర్మాణం చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉంటారా లేకపోతే దాని అంత అది ఫామ్ అయ్యిందా అలా ప్రశ్నలు ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇలా ఆలోచించే శక్తి మనిషికి తప్ప ఏ జీవికి లేదు వాటికి ఏముంటుంది ఆకలి అయితే ఎక్కడైనా ఆహారం దొరుకుతుందా దప్పకైతే నీరు దొరుకుతుందా ఆకలి దప్పకి తీరినాయంటే అవి ఎలా ఉంటాయి అలా పడుకుని ఉంటాయి ఆ సృష్టి చక్రంలో సహజంగా నేచర్ వాటికి ఇచ్చినటువంటి సంతానోత్పత్తి దాన్ని చేస్తా అది కూడా వాటికి తెలియకుండానే జరిగిపోతుంది ప్రకృతిలో అలా జరిగిపోతూ ఉంటుంది అంత ఆలోచనతో సంబంధం లేకుండా ఆలోచనతో సంబంధం ఉన్నవాడు మనిషి ఒకడే మనిషి మాత్రమా మనిషి జన్మొచ్చింది కాబట్టి మరి జీవితాన్ని నేను ఎలా సార్థకత చేసుకోవాలి దీని పర్పస్ ఏమిటి దీని ప్రయోజనం ఏమిటి దీని లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఏమైనా సరే నేను ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవాలని తీవ్రమైన పరితాపం పట్టుదల మనలో కలిగితే దాన్ని మోక్షత్వం అంటారు అంటే మోక్షము పొందాలన్న తీవ్రమైన తపన అంతే లౌకికంగా కూడా ఎవరికి ఉండే టార్గెట్లు ఉంటాయి ఎవరికి ఉండే లక్ష్యం వాళ్ళకుంటుంది కానీ అంతిమ లక్ష్యం మోక్షం మోక్షం ఇవన్నీ ఏంటి మామూలుగా మన జీవనయాత్ర కొనసాగటం కోసం ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా ఏదో ఒక ఉద్యోగం ఒక వ్యాపారం మన జీవనయాత్ర కొనసాగటానికి ఇవన్నీ అవసరం కానీ ఇవి లక్ష్యం కాదు కదా బ్రతుకు తెరువు ఇదంతా టెంపరీ జీవనయాత్ర కొనసాగించడం కోసం ఇవన్నీ చేస్తున్నాం కానీ ఏం సాధిస్తున్నాం ఏం సాధించాలి లక్ష్యం ఏమిటి అంతిమ లక్ష్యం మనకు చూడండి ఏదైనా మనం ఒక పూజ వ్రతం ఏదైనా దైవకార్యం ఏదైనా చేసినప్పుడు సంకల్పం చెప్పుకుంటాం ఆ సంకల్పంలో ప్రధానంగా మనకి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఈ పురుషార్థాలు సాధించడం కోసం నేను ఇది చేస్తున్నానని చెప్తాను అంటే మనం మనం అది ఊరికే పాపం మనకు భావన లేకపోయినా వారు చెప్తారు లేకపోతే మా అనుకోమంటారు కానీ అక్కడ మనం ఫీల్ అవుతున్నామా అవ్వట్లేదు ఎందుకంటే దాని అర్థం మనకు తెలియదు కనుక మనం ఫీల్ అవ్వట్లేదు అంటే ప్రతి పురుషుడు సాధించవలసినవి నాలుగే పురుషుడు అంటే ఇక్కడ ఆడ మగాల పురుష కాదు స్త్రీ పురుషుల పురుష కాదు పురుష అంటే ఇక్కడ మనకు జీవుడు అని అర్థం స్త్రీ పురుషుల పురుష కాదు ఇది పురుషార్థాలు అంటే ప్రతి జీవుడు సాధించాల్సిన నాలుగు ఉన్నాయి ప్రధానమైనవి ధర్మ అర్థ కామ మోక్షాలు అందులో చివరిదేంటి మోక్షం అంటే అది మనకు ఫైనల్గా సాధించాల్సింది మోక్షం ఫస్ట్ ఏముంది ధర్మం ఉంది మధ్యలో ఏమున్నాయి అర్థము కామము అంటే లౌకికంగా మన జీవనయాత్ర కొనసాగడానికి అర్థము కామము అవసరం అవసరం ఈ అర్థము కామము దేని మీద ఆధారపడి ఉండాలి అని అంటే ఫస్ట్ ఏముంది ధర్మం అది పునాది అంటే అర్ధకామాలు లౌకికంగా మన జీవనయాత్ర కొనసాగటానికి అవసరమే కానీ అవి రెండు కూడా ధర్మాన్ని అతిక్రమించకూడదు వెరీ గుడ్ ధర్మబద్ధంగా ఉండాలి అర్ధకామాలు ధర్మంతో ముడిపెట్టుకున్నప్పుడు తప్పకుండా మోక్షము పొందే అర్హత వస్తుంది అందుకని ధర్మము ఈ చివర చివర మనం ఏం చేస్తున్నామంటే ఈ కాలతో ఈ ధర్మాన్ని అటు ఈ కాలుతో ఈ మోక్షాన్ని అటు నెట్టేసి అర్ధము కామం దృష్టి మాత్రమే అర్ధకామాలు రెండు ధర్మంతో ముడిపెట్టుకోవాలి అని అన్నప్పుడు అసలు ఏది ధర్మం మళ్ళీ అందులో ప్రశ్నే ప్రశ్న ఏది ధర్మం ఒక విషయం ఉంది నన్ను అడిగితే ఇది ధర్మం అండి అంటాను మిమ్మల్ని అడిగితే నా దృష్టిలో ఇది ధర్మం అండి అంటారు మీరు నేను చెప్పేది ధర్మం కాదు ధర్మానికి ప్రమాణం ఏమిటి ధర్మానికి గీటరాయి ఏమిటి అంటే వేదం ధర్మానికి వేదమే ప్రమాణం అట కానీ వేదం మనలాంటి సామాన్యులకు అందుబాటులో ఉంటుందా మన అందుబాటులో ఉన్నా మనకు అర్థం కాదు మనం చదవలేము దానిని అవగతం చేసుకోలేము మరి వేదములో ఉన్నదే ధర్మము అన్నప్పుడు వేదమేమో సామాన్యులమైన మనలాంటి వాళ్ళకి అందుబాటులో లేనప్పుడు మరి అప్పుడు ఏది ధర్మమో ఎలా తెలుసుకోవాలి అంటే మరలా ఇక్కడికే వస్తాం మన టాపిక్ ఏమిటి సద్గురువు సద్గురు అంటే సద్గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకు ధర్మం ఏమిటో తెలుస్తుంది లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ధర్మం అనిపిస్తుంది ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది ధర్మం అంటాడు మన ఇష్ట ఇష్టాలతోనూ మన అనుకూల ప్రతికూలాలతోనూ సంబంధం లేకుండా శాస్త్రబద్ధమైనదే ధర్మం కానీ కలియుగంలో అందరూ వాళ్ళ అనుకూలం అనుకుంటారు అవును అందుచేత అప్పుడు కూడా మళ్ళీ ఏది ధర్మమో తెలియాలంటే ఎవరు కావాలంటే గురువు కావాలి గురువు అందుచేత మనకి వేదం తెలియకపోయినా ఒక సమర్థుడైన సద్గురువు గనక మనకు దొరికితే మనం ఒక ఒక గురువుని ఆశ్రయిస్తే ఒక గురువుని ఎన్నుకుంటే వారి బోధలు విన్నప్పుడు మనకి ధర్మం ఏమిటో తెలుస్తుంది ఒక గురువు సాంగత్యం ఉన్నప్పుడు అందుకనే శంకరాచార్యుల వారిది కూడా అనుకున్నాం కదా మనుష్యత్వం మానవ జన్మ లభించడం ముముక్షత్వం మోక్షం పొందాలి అన్న తీవ్రమైన పరితాపం కలిగి ఉండడం పరితాపం అయితే కలిగి ఉన్నామండి నాకు బాగా మంచి సంగీతం నేర్చుకోవాలని బాగా ఉంది కానీ నాకు నేర్పే గురువు దొరకలేదు అనుకోండి ఏమవుతుంది వృధా అవుతుంది నాకైతే ఇంట్రెస్ట్ ఉంది కానీ సరైన గురువు దొరకలేదు కనుక నేను నేర్చుకోలేదు మానవ జన్మను సార్థకత చేసుకోవాలనే తపనైతే ఉంది కానీ దానికి తగ్గ సద్గురువు దొరకలేదనుకోండి మన తపన తీరదు కదా అట్లా అందుకని ఇక్కడ మళ్ళీ ధర్మార్థకామ మోక్షాలలో ధర్మం ఏమిటో తెలియాలన్నా కూడా గురువుని ఆశ్రయించమని చెప్పారు మొత్తం మీద సద్గురువు లేకపోతే ధర్మం ఏమిటో తెలియదు దిశానిర్దేశము చేసేవాళ్ళు ఉండరు అలా అని వీరి గురువేమో వారు గురువు ఏమో అని ఏ టీవీ ఛానల్లోనో ఎవరో ఏదో చెప్పినటువంటి వాడిని నాబోటు వాడిని చూసి గురువుని ఆశ్రయిస్తే ఉపయోగం ఉండదు ఉండదు అనుభవాన్ని ఇవ్వగలిగిన వాడే గురువు కానీ వాచ బోధించేవాడు కాదు మరి అట్లా ఇప్పుడు మన సమస్యకి పరిష్కారం ఏమిటి అనంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం ప్రత్యక్ష గురువుల కోసం పరుగులు పెట్టకుండా ఏం చేయాలి అనంటే ఇందాక చెప్పుకున్నాం కదా గురు గీతలో గురువు గురించి చెప్తూ మరి పర పరమేశ్వరుడికి పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించాడు కదా అందులో గు మనందరికీ తెలిసిన శ్లోకం ఉంది అందరికి తెలుసు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురుదే మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గు ఈ శ్లోకం దాని వాళ్ళు ఉంటారా భారతదేశంలో ఉండారు ఇది ఎనిమిదిలోది శ్లోకం గురుగీతలు ఈ శ్లోకంలో ఏం చెప్పారు గురువు అంటే ఎవరేం చెప్పారు గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే మళ్ళీ పరబ్రహ్మ అంటే ఏమిటో తెలియాలి పరబ్రహ్మ అంటే ఏమిటంటే సృష్టి అసలు జరగలేదనుకుందాం సృష్టికి పూర్వం వెళ్ళిపోదాం వెనక్కి ఏముంది అప్పుడు శూన్యం గ్రహాలు గోళాలు నక్షత్రాలు మళ్ళీ ఈ గ్రహాల మీద జీవరాశి ఏమి లేదు ఒకనొక శూన్యం అంటే మళ్ళీ మనం అనుకునే శూన్యం అర్థం అవడానికి శూన్యం ఖాళీ కానీ ఆ శూన్యమంతా ఒకనొక శక్తి నిండి నిబిడీకృతమై ఉంది అది జడం కాదు అదే అది చైతన్యం అంటే అవేర్నెస్ ఉంది నేను అన్న స్పృహత ఉంది కానీ నామం లేదు లేదు అది పరబ్రహ్మ అది పరమాత్మ ఆ పరమాత్మలో నుంచి విష్ణువు బ్రహ్మ శివుడు శివుడు మూడు రూపాలుగా వ్యక్తమయ్యారు మూడు రూపాలుగా వ్యక్తమైన తర్వాత ఒకరు సృష్టి ఒకరు స్థితి ఒకరు లయము చేస్తూ ఉన్నారు అప్పుడు సృష్టి ప్రారంభమైందని మనకి పెద్దలు చెప్తారు పురాణాలు చెప్తున్నారు బ్రహ్మ మహేశ్వరుల కన్నా ముందు ఉన్నదేమిటి అప్పుడు నామరూపాలు ఏమీ లేని ఒకనొక శక్తి మాత్రమే ఉంది కదా దాన్ని పరబ్రహ్మ పరమాత్మ అంటారు అక్కడి నుంచి ప్రారంభమై ఈరోజు మన వరకు సృష్టి కొనసాగుతూ వచ్చింది కనుక మరలా మనం మన లక్ష్యం ఏమిటి అంటే ఆ పరమాత్మలో చేరిపోవాలి దీనిని మోక్షం అంటారు ఇప్పుడు గురువుని ఎన్నుకోవాలి సద్గురువు అంటేనేమో ఎవరినంటే వాళ్ళని ఆశ్రయిస్తే గజ్జి కుక్కను గజ్జి పురుగులు ఉభయభ్రష్టత్వం వస్తుంది అన్నాము అని గురువు లేకపోతేనేమో దారి తెలియదు అన్నాము ఇప్పుడు మన పరిస్థితి ఎవరిని గురువుగా ఎన్నుకోవాలి అని అంటే ఇప్పటి వరకు చరిత్రలో వచ్చిన అనేక మంది మహాత్ములు ఉన్నారుగా సద్గురువులు ఉన్నారుగా ఉదాహరణకు ఆది శంకరాచార్య స్వామి జగద్గురువు అలానే ఇంకా మన ఈ జనరేషన్కి వచ్చేటప్పటికీ భగవాన్ రమణ మహర్షి శ్రీ రామకృష్ణ షిరిడి సాయినాథుడు వీళ్ళందరూ ఇప్పుడు భౌతిక దేహంతో ఉన్నారా లేరు కానీ వారు భౌతిక దేహంతో జీవించి ఉన్నప్పుడు కూడా ఆ దేహానికి పరిమితులుగా లేరు అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు దేహం ఉన్నదా ఉన్నప్పటికీ పరబ్రహ్మ స్థితిలో ఉన్నారు పరబ్రహ్మము అనేది నశించదు కదా ఎప్పుడు ఉంటుంది సృష్టికి ముందు ఉంది సృష్టి కొనసాగేటప్పుడు ఉంటుంది సృష్టి ఒకవేళ అంతా లయమైపోయింది అప్పుడు అప్పుడు కూడా ఉంటుంది ఆ పరమాత్మయే నేను అని తెలుసుకున్నటువంటి మహాత్ముడే గురువు గురువు అంటే అది అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో పరమాత్మ అదే నేను అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు గురువు గురువు అలాంటి గురువులు ఇప్పుడు ఒకవేళ ప్రత్యక్షంగా లేకపోయినా మనం ఏ ఏమాత్రం బాధపడక్కర్లేదు మరి ఎవరిని గురువుగా ఆశ్రయించాలంటే భౌతిక దేహాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా వారు దేహంతో ఉన్నప్పుడే దేహంతో సంబంధం లేకుండా జీవించారు గనక దేహము నశించినా తాము నశించని స్థితిలో ఉన్నారు గనుక అట్లాంటి వాళ్ళని గురువుగా పెట్టుకోవాలి వారు అక్షర స్వరూపంలో ఉన్నారు ఇప్పుడు అక్షర అక్షరస్వరూపంలో చరిత్ర గ్రంథం రూపంలో ఉన్నారు వారు బోధించిన బోధలు మనకి అందుబాటులో ఉన్నాయి అలానే మనకు దక్షిణామూర్తి గురుతత్వం దత్తాత్రేయుడు గురుతత్వం ఆ ద ఆ దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయ స్వామి వారి కానీ జగద్గురువులైన శంకర్ల దగ్గర నుంచి నేటి భగవాన్ రమణులు రామకృష్ణ పరమహంస షిరిడి సాయి లాంటి మహనీయులను గురువుగా ఆశ్రయించాలి భౌతికంగా ఉన్న వాళ్ళు ఎవరినైనా ఆశ్రయించామంటే మోసపోయేదే ఎక్కువ నిజంగా మన తపన తీవ్రంగా ఉండి వారిలో వారి జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉన్నప్పుడు మన సంస్కారానికి తగిన వారి చరిత్ర మనం చదివినప్పుడు ఆటోమేటిక్గా మనం కనెక్ట్ అయిపోతాం అప్పుడేమో వారిని గురువుగా భావించుకోవాలి వారి చరిత్ర చదువుకోవాలి వారి బోధలు చదువుకోవాలి చదువుకుంటూ అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మన జీవితాన్ని వారు చెప్పిన విధంగా మలుచుకోవాలి ఆ మార్గంలో నడుచుకుంటా అప్పుడు వారు భౌతికంగా ఉండక్కర్లేదు అయినా సరే మనకి ఇంకా తీవ్రమైన పరితాపం కలిగి నాకు లైవ్లో ఒక గురువు ఉంటే బాగుంటుంది అనిపించింది అనుకోండి అప్పుడు కూడా ఏం చేయాలి ఇప్పుడు మనం ఎవరిని ఎవరి పట్ల మనకి గురుభావన కలిగిందో వారిని ప్రేయర్ చేయాలి దక్షిణామూర్తి దత్తాత్రేయ భగవాన్ రమణులు రామకృష్ణులు మనం ఇప్పుడు ఎవరిని గురువుగా పెట్టుకున్నామో ఎవరిని గురువుగా భావిస్తున్నామో స్వామి నాకు లైవ్లో ఉన్న ఒక మహాత్ముడు ఎక్కడైనా ఉండి ఉంటే నాకు అట్లాంటి గురువు కావాలి అని మనం హృదయపూర్వకముగా త్రికరణ శుద్ధిగా ప్రేయర్ చేస్తే మన తపన తీవ్రమైనప్పుడు మనకి తగిన గురువు ఒకవేళ ఎక్కడైనా ఉండి ఉంటే వారి గురించి ఈ మహనీయుడు మనకు స్వప్నంలో కనిపించే సందేశం ఇస్తారు ఇది ఈ సమస్యకి సరి అయిన పరిష్కారం అప్పుడు మనకు మనకి చెప్పింది ఎవరు మానవ మాత్రులు కాదు కదా మహనీయులే కదా వాళ్ళు స్వప్న సందేశమో లేకపోతే మరి ఏదైనా వాళ్ళు ఏదైనా ఏ విధంగా అయినా చెప్పగలరు చెప్పినప్పుడు చెప్పినది వా అట్లాంటి వాళ్ళు కనుక ఇక ఆ విషయంలో లేదు వెరీ గుడ్ అప్పటిదాకా మనకై మనం వీళ్ళు నా గురువు అని నిర్ణయం తీసుకోవద్దు అప్పటివరకు మనం మన తల తీసుకువెళ్ళి ఎవరి కాళ్ళు అంటే వాళ్ళ కాళ్ళ మీద తాకట్టు పెట్టవద్దు తస్మాత్ జాగ్రత్త ఇప్పటివరకు అవతరించిన మహనీయుల చరిత్రలు చదువుకుంటూ వారి యొక్క బోధలు చదువుకుంటూ వాటిని మనం చక్కగా మననం చేసుకుంటూ అందులో వారు చెప్పిన విధంగా సత్యము ధర్మము ప్రేమ అహింస ఇవన్నీ వారు చెప్తారు కదా వారి చరిత్ర చదివినప్పుడు వారు చెప్పినవన్నీ మన జీవితంలో అనుష్ఠాన పర్యంతము అంటే ఆచరణలోకి తెచ్చుకుంటే నిజంగా మనకు అంత అర్హత ఉండి ప్రత్యక్ష గురు సేవ చాలా కష్టం అమ్మా ఒకవేళ గురువు ఉన్నా ఇప్పుడు వాళ్ళు స్వార్థ పొరులయి ఉంటేనేమో అలాంటి వాళ్ళ సేవ చేసి మనం ఇంకా మన జీవితాన్ని వృధా చేసుకుంటాం అంటే మన జీవితం మొత్తం వదిలేయాలి వదిలేసి అప్పుడు గురువు దగ్గరికి అలా చేయగలమా పోనీ వెనకటి రోజుల్లో గురువు దగ్గరికి వెళ్ళిపోయేవారు పూర్తిగా వాళ్ళ వీళ్ళ వీళ్ళలో సంపూర్ణమైనటువంటి జ్ఞానులుగా తయారైన తర్వాత పంపేవారు మనకి ఇప్పుడు అంత వెసులుబాటు లేదు సమయము లేదు అందరూ మోసం చేసేవాళ్ళు ఉన్నారు వేషభాషలతో చక్కగా ఆహార్యం మాత్రం కనపడుతుంది అందుకని వద్దు 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 ప్రత్యక్ష గురువుల కోసము పరుగులు పెట్టవద్దు అనేటువంటి ఈ ముఖ్యమైన సందేశాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా మన వీక్షకులందరికీ కూడా తెలియచేద్దాం ఇప్పటివరకు వచ్చిన అనేక మంది మహనీయుల చరిత్రలో ఉన్నారు కనుక వారు దేహము విడిచిపెట్టిన పరబ్రహ్మ స్వరూపం కనుక వాళ్ళు వాళ్ళ ఉనికికి భంగం ఉండదు గనక వాళ్ళు నిత్య సత్య స్వరూపులై చైతన్య స్వరూపులై శాశ్వతంగా ఉంటారు కనుక మన ప్రార్థన వింటారు మనకు సరియైన దిశానిర్దేశం చేస్తారు అంతటి అర్హత వచ్చిన రోజున అంతటి మహనీయుడు గురువు నిజంగా ఎక్కడైనా ఉంటే వారి గురించినటువంటి విషయం కూడా వీరు మనకి ఏదో ఒక విధంగా తెలియజేస్తారు అప్పుడు వెళ్దాం ప్రత్యక్ష గురువు దగ్గరికి అప్పటిదాకా వద్దు ఇది గురువు విషయంలో మనకు కావాల్సిన అవగాహన ఇంతవరకు అవగాహన ఉంటే సరిపోతుంది సరిపోతుంది గురువు గారు మీరు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో నాకు ఒక సందేహం వచ్చింది ఏంటంటే ఇప్పుడు ప్రవచనకర్తలు ఉన్నారు అంటే వాళ్ళు మంచి బోధిస్తారు వాళ్ళు కూడా ఈ రామకృష్ణ పరహంస వీళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నారు అంటే వాళ్ళని కూడా గురువులుగా భావించవచ్చా మరి మంచి ప్రశ్నమ్మా ఇందాక చెప్పుకున్నట్టు అనుభవాన్ని ఇచ్చేవాడే సద్గురువు అనుకున్నాం విషయం తెలియజేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ విషయం తెలుసుకోకపోతే అసలు మినిమం అవగాహన కూడా ఉండదుగా అందుకని తప్పకుండా నేటి తరంలో మనకి అందుబాటులో ఉన్నటువంటి ప్రవచనకారులు చెప్పే అన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తి ప్రవచనాలు శ్రద్ధగా విందాం వీళ్ళందరూ ఏమిటి తెలియజేస్తున్నారు మంచి విషయాన్ని అందిస్తున్నారు తెలియజేస్తున్నారు అవన్నీ వినొచ్చు ఇక్కడ మనం ఆశ్రయించదగినటువంటి గురువులు అని ఇందాక మనం శంకరులు రమణులు అనుకున్నామే అలా కాకుండా వీళ్ళు సూచిక గురువులు అనమాట వీరు వాచక గురువులు అంటే వారు వారు వారి యొక్క సత్ ప్రవచనాల ద్వారా సత్సంగాల ద్వారా మంచి విషయాలను మనకు అందిస్తున్నారు కనుక అంతవరకే మన జీవితాన్ని చరితార్థం చేయగలిగినటువంటి స్థితి వాళ్ళకున్నదా విషయం అందించడం వరకే ఉంది అందుచేత వారికి ఇచ్చే విలువ ఇవ్వాలి వారికి ఇచ్చే గౌరవం వారికి ఇవ్వాలి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యుల వారు భజిగోవింద స్తోత్రంలో చెప్తారు అంటే మనకి సమర్థుడైన సద్గురువు ప్రత్యక్షంగా లేరు కదా అని చెప్పేసి ఎవరిని గురువుగా ఆశ్రయించొద్దు అని అన్నారు అని అంటే వీళ్ళందరినీ కించపరచమనో అవమానపరచమనో లెక్కలేకుండా ఉండమనో కాదు వారి వారు చెప్పే విషయాలు చాలా అద్భుతంగా చెప్తున్నారు ఎందుకంటే అమ్మ ఈరోజు మనం అన్ని పురాణాలు చదివేంత అవకాశము తీరుబాటు మనకు లేవు చదివినా అర్థం చేసుకోలేము వాళ్ళు చక్కగా అందులో ఎంతో పట్టు సాధించి వారు చెప్తున్నారు మనం ఏ పని చేస్తున్నప్పటికీ ఇంట్లో ఉన్నారు తల్లులు వంట పని చేస్తున్నారు ఇంటి పని చేస్తున్నారు ఏదో విషయాలు ఏదో ఆలోచనలతో చేసే బదులు ఇటువంటి ప్రవచనకారులు చెప్పేటువంటి విషయాలన్నీ వినొచ్చు దాన్ని మనకి సత్సంగం కింద భావించవచ్చు అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యము మనం మీడియా ద్వారా వింటున్నప్పటికీ కూడా సాంగత్యమే కాదు కూడా అందుచేత సజ్జన సాంగత్యం ఏ ప్రవక్తలు వీళ్ళందరూ చెప్పేవి మనం వినడం అది సజ్జన సాంగత్యం కిందకే వస్తుంది జీవితాన్ని సార్థకత చేసే గురువు అన్నప్పుడు మనం సర్వస్వ శరణాగతి చెందాల్సినటువంటి గురువు అన్నప్పుడేమో ఇందాక మనం చెప్పుకున్న గురువులు అనమాట అలానే ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటేనమ్మా ఒక వెలుగు ఉంది నేను వెలుగునని చెప్తుందా చెప్పదు ఒక పండు ఉంది నేను పండునని చెప్తుందా ఏ పండు ఏ వెలుగు నేను పండునని నేను వెలుగునని చాటుకోవట్లేదు భగవాన్ రమణులు చెప్తారమ్మా నేను గురువును అని అనుకునేవాడు అనేవాడు అది కాదు అనటానికి మొదటి గుర్తుదేనంట గురువు కాదు అనడానికి గుర్తు ఏమిటంటే నేను గురువుని అనుకోవడం నేను గురువు అని బాహాటంగా చెప్పుకోవడం అలానే నిజమైనటువంటి సద్గురువు ఎలా ఉంటారు ఇందాక చెప్పుకున్న ముగ్గురుని తీసుకుందాం భగవాన్ రమణులు శ్రీరామకృష్ణులు షిరిడి సాయి ఎంత నిరాడంబరంగా ఉన్నారమ్మా సాయినాథుడు చిరిగిపోయిన వస్త్రాలు ధరించారు కనీసం భగవాన్ రమణులు అయితే ఒంటి మీద కౌపేయనం తప్ప మరే ఆచ్ఛాదన లేదు ఎలా ఉన్నారు వాళ్ళు ఈ ఆశ్రమంలో నుంచి నన్ను వెళ్ళిపోమంటే ఈ క్షణం నేను కూడా వెళ్ళిపోవలసిందే తప్ప ఈ ఆశ్రమానికి నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు భగవాన్ అంత నిరాడంబరంగా ఉన్నారు అలా బతికారు భగవాన్ రమణులు ఆశ్రమంలో రోజు ఆ అన్నదానం ఉండేది పేదలకి ఇప్పుడు కూడా ఉంటుంది ఆశ్రమ వాసులకేమో పెద్ద ఇడ్లీలట బయట వాళ్ళకి పేదవాళ్ళకి పెట్టే బిచ్చగాళ్ళకి పెట్టే ఇడ్లీలు చిన్న సైజ్ ఇడ్లీలు రెండు రకాల పాత్రలు రెడీ చేసుకున్నారు ఒకరోజు వాళ్ళు వడ్డిస్తున్నారు ఎక్కడ బయట వాళ్ళకి వడ్డిస్తుంటే చివరికి వెళ్ళేసరికి భగవాన్ ఉన్నారు బిచ్చగాళ్ళు కూర్చున్న వరుసలో లాస్ట్ కూర్చున్నాడు వీళ్ళు స్టన్ అయిపోయారు భగవాన్ మీరేమిటి ఇక్కడ కూర్చున్నారు అని అంటే అవును మరి ఆశ్రమ వాసులకేమో పెద్ద ఇడ్లీను బిచ్చగాళ్ళకి చిన్న ఇడ్లీ అన్నారు నేను బిచ్చగాడి కదా అన్నట్ట చూసారా ఎక్కడ తారతమ్యము తేడా ఎక్కువ తక్కువ అలాంటివి భేదభావాలు లేవు మహనీ నిజమైన మహనీయులు అలా ఉంటారు నిరాడంబరంగా ఉంటారు ఏ విధమైనటువంటి వారికి ఆశ్రమాలు మఠాలు నిర్మాణము నిర్వహణలు చేయాలన్న తలంపు కూడా ఉండదు ఏమండి తానే పరమాత్మ స్థితిలో రమిస్తూ ఉంటే వాడికి అసలు లోకస్పృహే ఉండదు కదా ఈ హంగు ఈ ఆర్భాటాలు ఈ పేరు ప్రఖ్యాతలు కోరుకుంటున్నాడంటే శారీరక స్థాయిలో ఉన్నట్ట పరమాత్మ స్థాయిలో ఉన్నట్టారీరక స్థాయిలో ఉన్నప్పుడు భౌతిక దేహమే నేను అన్న భావనతో ఉన్నప్పుడు వాడు మనం ఒకటే కదా దేహభ్రాంతి వేడిన వాడు గురువు ఎలా అవుతాడు అక్కడే అర్థమైపోతుంది మనకి అంటే ఇప్పుడు మనం ఈ మాట మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ టైం మనం గురువు అనేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించగలుగుతాం అందుకని ఇట్లాంటి అవగాహన మనలో కలిగించే ఈ ప్రవచనకారులు చెప్పేవన్నీ చక్కగా వినాలి శ్రద్ధగా వినాలి అందుచేత గురువులను కూడా చెప్తారు సూచిక గురువు వాచక గురువు నిషిద్ధ గురువు బోధక గురువు ఇట్లా రకరకాలు చెప్తారు నిషిద్ధ గురువు అంటే కపట గురువు అసలొద్దు సూచిక గురువు అంటే మనకు సరియైన దిశానిర్దేశం చేసే చేస్తూ ఉంటారు మంచి గైడెన్స్ ఇస్తారు కానీ మనం తల తాకట్టు పెట్ట పెట్టవలసింది మాత్రం సమర్థుడైన సద్గురువు వీరు చెప్పగలరమ్మా కానీ అనుభవాన్ని ఇవ్వగలరా ఇవ్వలేరు ఇవ్వలేరు కదా కృష్ణుడు ఎందుకు గురువు అయ్యాడు అంటే అక్కడ అనుభవాన్ని ఇవ్వడం వల్ల అలాగా అటువంటి అనుభవాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు సమర్థుడైన సద్గురువు కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే మీరు ఈ పూజ చేయండి ఈ పూజ చేస్తే మీకు ఫలితం వస్తుంది కానీ ఈ పూజకు ఒక పదివేలు చేయాలి పదివేలు ఇరవై వేలు అవుతుంది లేకపోతే యాభై వేలు అవుతుంది అంటే డబ్బు డబ్బు తీసుకొని అది చేస్తేనే మీకు ఫలితం వస్తుంది లేకపోతే రాదు అని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కొందరేమో కైలాసానికే టికెట్ ఇస్తామని కూడా అంటున్నారు అది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ ఈ రకంగా ఉన్నారు కదా మరి వాళ్ళని నమ్మద్దు అని మనం జనాలకి చెప్తున్నా సరే వాళ్ళు వినటం లేదు మీరు చెప్పండి ఒకసారి ఇందాక మనం అనుకున్నట్టు చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవిత చరిత్రలు చదివినప్పుడు మనకు అర్థం అయిపోతుందమ్మా వాళ్ళ దగ్గర ఎక్కడా ఇలాంటి విషయాలు ప్రస్తావన లేదు డబ్బు కానీ కీర్తి కానీ ప్రతిష్ట కానీ ఒకరోజు ఒక మహారాణి పల్లకిలో వస్తుంది ఆవిడ ద్వారకా మా ఎదురుగా పల్లకి ఆగుతుంది ఒక బిందె పంపిస్తుంది లోపలికి బాబాగారికి ఆ భక్తులు తీసుకొచ్చి బాబా దగ్గర పెడతారు పైన అది క్లాత్ కట్టేసి ఉంటుంది విప్పుతారు చూస్తే అదంతా బంగారం బంగారం నాణ్యాలు బిందె నిండా ఓపెన్ చేసిన వాడు బాబా ఇదంతా బంగారం అన్నాడు అంత బంగారం చూస్తే ఒకసారి మరి అట్లాంటి ఫీలింగ్ అవును బాబా ఇదంతా బంగారం అన్నాడు బంగారం ఇదా అద అన్నారు ఆయన మీరే బాబా అన్నాడు అయితే ఆ తుచ్చమైన బంగారం మనకెందుకు చెయ్యి తీసుకెళ్ళిపోయాడు చూడండి ఎంత తేడా ఉంది అవును ఎంత తేడా ఉంది ఎంత నిరాడంబరంగా ఉన్నారు ఈ మహనీయులు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ జీవిత చరిత్రలో మనం చదివితే అర్థమైపోతుందమ్మా మన కష్టాలు మన కోరికలు తీర్చుతాము తీర్చబడతాయి అన్నటువంటి ఒక్క విషయాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారమ్మా వాళ్ళ గురువులు ఎట్లా అవుతారు భక్తి ముసుగులో వ్యాపారమే జరుగుతుంది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవం అదే జరుగుతుంది అది జనాలు తెలుసుకోవాలి తెలుసుకోవాలి నిజమైనటువంటి భక్తుడికి భగవంతునికి మధ్య ఎవరు ఉండాల్సిన అవసరం లేదు మధ్యవర్తుల అవసరం లేదు నేరుగా ఆశ్రయించారండి ఏ భక్తులైనా భగవంతుణ్ణి ఏ భక్త ప్రహ్లాదు తీసుకున్నా లేకపోతే ధ్రువుణ్ణి తీసుకున్నా చరిత్రలో అనేక మంది భక్తుల్ని చివరికి సాయినాథుడు కూడా అంటారు మధ్యవర్తిలను ఆశ్రయించవద్దు మధ్యవర్తిని ఏ విషయంలో మధ్యవర్తిని ఆశ్రయించినా కమిషన్ ఉంటుందా ఉండదా ఇక్కడ కూడా అదే జరుగుతుంది అందుకని అవసరం లేదు ఒకటమ్మా జీవితంలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సద్గ్రంథ పఠనం సద్గ్రంధాలు చదవడం అనే అలవాటు మనం ఎంతగా చేసుకుంటామో అంతగా మనకి ఎంతో కొంత విషయం తెలుస్తుంది అలానే మంచి ప్రవచనకారులు చెప్పేటువంటి మంచి ప్రవచనాలు వినడం ఇవి రెండూ మనకి అవగాహన కలిగిస్తాయి అసలు అనర్థానికి కారణం ఏమిటి అంటే అవగాహన రాహిత్యం అవగాహనతో ఉన్నవాడు తప్పు చేయడు తప్పు చేయడు మోసపోడు అంటే ఒక తన సరి అయినటువంటి ఒక నిర్ణయం తీసుకోగలుగుతాడు అవగాహన లేదు అంటే పరిగెట్టేస్తాం కష్టాలు కోరికలు తీరుతున్నాయన్న ఒక్క మాటతో ఎంతమందినైనా ఏదైనా చేయొచ్చు అంత బలహీన మా మానవాళి యొక్క బలహీనతలను సొమ్ము చేసుకునేటువంటి ఒక రకమైనటువంటి వ్యాపారం జరుగుతుంది భక్తి పేరుతో అందుకని వద్దు దయచేసి సద్గ్రంథాలు చదివి అలవాటు చేసుకుంటే సరిపోతుంది బాబా ఒక మాట అంటారు పని చేయి పని చేయి దైవనామం ఉచ్చరించు సద్గ్రంధాలు పఠించు అలానే మనకి శాస్త్రంలో కూడా స్వాధ్యాయ ప్రవచనాభ్యామ్ నమదితవ్యం అని చెప్తారట అంటే ఎప్పుడూ తెలియంది తెలుసుకుంటూ ఉండాలట తెలుసుకున్నది ఇతరులతో చెప్తూ ఉండాలట మనం మంచి తెలుసుకోవడం మనకి తెలిసింది మళ్ళీ సాటివారితో చెప్తూ ఉండడం ఇది శుభ్రంగా ఇప్పుడు మంచి పుస్తకాలు చదవడం అనేటువంటి అలవాటు పూర్తిగా పోయింది మీడియా వచ్చిన తర్వాత ఇంకా పోయింది అసలు ఏది చదవాలన్నా కూడా పుస్తకం అనేది లేదు చూసుకోండి అది కూడా సరి అయిన పద్ధతి కాదు ఒక సద్గ్రంథము చదివినప్పుడు మనం పొందినటువంటి ఆ ఫీల్ ఆ అనుభూతి ఫోన్లో చదివినప్పుడు ఉండదు చూడండి కావాలంటే అందుకని మంచి పుస్తకాలు చదవాలమ్మా సద్గ్రంథ పారాయణ అనేది ఎట్లా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఉదయం షుగర్ పేషెంట్ ఉన్నాడు ఏం చేస్తాడు ఖచ్చితంగా షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటాడు బీపీ ఉన్నవాడు బీపీ టాబ్లెట్ వేసుకుంటాడు థైరాయిడ్ ఉన్నవాడు అలానే మనం శరీరానికి పోషణ ఆహారం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం శరీరానికి ఆహారం ఇస్తున్నాం కదా మన మనసుకు ఆహారం ఇస్తున్నామా శరీరానికి ఆహారం ఇస్తున్నాం లేదా ఏదైనా అనారోగ్యం ఉంటే దానికి మెడిసిన్ ఇస్తున్నాను తప్ప మన మనసుకి మనం పోషణ ఇవ్వట్లేదు మన మనసుకి ఇచ్చే పోషణే సద్గ్రంథ పఠన మంచి పుస్తకాలు మహనీయుల జీవిత చరిత్రలు బోధలు అలానే దేశభక్తులు కూడా అమ్మ అటువంటి చరిత్రలు మనం చదవడం అనేది కూడా అలవాటు చేసుకోవాలి పిల్లలకు కూడా అలవాటు చేయాలి ఈ మంత్రపఠనం అది కూడా మంచిదే అంటారు కదా ఒకసారి దాని గురించి వివరించరా మహాత్ముల్ని సద్గురువుని ఆశ్రయించడం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు అయితే ఉన్నాయో ఉపదేశం విషయంలో కూడా అట్లాంటి జాగ్రత్తలే అవసరం చాలామంది ఏం చెప్తారు అంటే మేము ఉపదేశం చేస్తామండి ఏది కావాలండి అంటే మీకు ఏది కావాలో అది ఇచ్చేస్తారనమాట ఉపదేశం ఉన్నప్పుడు ఒకటే అమ్మ గుర్తుపెట్టుకోవాలి ఉప అంటే సమీపము ఉప అంటే సమీపము ఏ సమీపము పరమాత్మ యొక్క సమీపానికి మనల్ని తీసుకువెళ్ళే ప్రాసెస్ ఉపదేశము ఉపనయనము ఉపవాసము ఉప 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 సమీపం ఎక్కడికి పరమాత్మ సమీపానికి మనల్ని చేర్చేది మామూలుగా మంత్రోపదేశం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఒక వారు మంత్రం చెప్తారు ఇంకా అది మనం జపం చేసుకుంటూ ఉండాలి స్మరించుకుంటూ ఉండాలి అని వారు మనకిచ్చినటువంటి ఆ మంత్రము వారు ఆల్రెడీ ఆ మంత్రాన్ని వాళ్ళు అక్షర కోట్లు జపం చేసి ఆ మంత్రానుష్ఠానము ద్వారా వాళ్ళు ఆ దైవాన్ని సాక్షాత్కరించుకొని ఉండాలి అంటే ఆ మంత్రము ద్వారా వాళ్ళు సాక్షాత్కారం పొంది ఉంటే అప్పుడు వాళ్ళు ఆ మంత్రం మనకు చెప్పొచ్చు అలా ఏం లేదు ఇప్పుడు అసలు వాళ్ళే చేయరు అవును ఉపదేశానికి ఇంత డబ్బులు ఐదు వేలు ఇస్తే మేము ఉపదేశం చేస్తామండి అంటారు ఇది అన్న సినిమా టికెట్ కొనుక్కోవడానికి కాదమ్మా వెనకటి రోజుల్లో ఉపదేశాలు అలా చేసేవారు కాదు దీక్షలు అలా ఇచ్చేవారు కాదు నిజంగా గురువు కావాలి అని అంటే గురువు పట్ల విశ్వాసంతో భక్తితో వెళ్ళి ఆశ్రయించేవారు గురుకులాలకి వెళితే ఏం చేసేవారట గురువు దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి గురువు వాళ్ళ చేత అనేక సేవలు చేపిచ్చేవట సపర్యలు ఆ సేవ చేస్తూ ఉన్నప్పుడు వాడు మనస్సు ఏమిటో వాడి టాలెంట్ ఏమిటో వాడి ఏకాగ్రత ఏమిటో వాడు శ్రద్ధ ఏమిటో తెలిసిపోద్దట పని చేసినప్పుడు అంతే కదా మనం ఒక పని చెప్పాము ఇది క్లీన్ చేయండి అమ్మా అన్నాము చేసేసానండి అన్నాడు కానీ అది సగం అక్కడే ఉంది అంటే వాడు ఏకాగ్రత పెట్ట పెట్టలేదనేగా దృష్టి పెట్టలేదనేగా శ్రద్ధ పెట్టలేనిదే అర్థమైపోతుంది అంటే కంటికి కనిపించే ఒక పనిని కూడా మనం పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాము అని అంటే ఆధ్యాత్మికత సాధన అనేవి కంటికి కనపడేవా ఆంతరంగికంగా చేసేవా ఆంతరంగికంగా అది కంటికి కనపడదుగా అంటే కనపడేదాన్నే మనం గుర్తించే స్టేజ్లో లేవు ఇంకా కనపడింది ఏం గుర్తిస్తాం అంటే వీడికి ఇంకా అర్హత చిన్న పని చెప్తాడు గురువు వాకిలి చిమ్ము అంటాడు లేకపోతే కళాపు వేసి ముగ్గు వేసి పూలు తీసుకొచ్చి పూజకి లేకపోతే అక్కడ హోమానికి సమిధులు అన్నీ రెడీ చేయమంటాడు ఆ వాడు చేసిన ఏర్పాట్లు ఆ పని ఎంత కరెక్ట్గా ఉన్నది ఎంత నీట్గా ఉన్నది ఎంత అమర్చినట్టుగా ఉన్నది చూస్తాడు గురువు అది చేసేటువంటి దాంట్లో శ్రద్ధ చేసే దాంట్లో ఆసక్తితో చేస్తున్నాడా ఇంకా తప్పి చేస్తున్నాడా అలా పూర్తిగా పరిశోధన చేసిన తర్వాత వీడు అర్హుడు అన్నప్పుడు ఉపదేశించేవట అవును అందుకని ఉపదేశం కోసం కూడా పరుగు పెట్టక్కర్లేదు ఉపదేశం కోసం పరుగులు పెట్టి మనం ఐదు వేలో పదివేలో ఇచ్చేసి వాళ్ళు ఏదో కాగితం మీద రాసా లేకపోతే ఇంకా సామూహిక ఉపదేశాలు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో అందరినీ ఒక రూమ్లో టిక్కెట్ కొనుక్కున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి మైక్లో చెప్పేస్తారు అందుకని అవి కూడా అక్కర్లేదు ప్రత్యక్ష గురువు కోసం ఎలా పరుగు పెట్టాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదనుకున్నాము ఉపదేశాల కోసం కూడా పరుగు పెట్టాల్సిన అవసరం లేదు ఈ లోపల మరి ఏమిటి పరి అంటే దీనికి కూడా అంతే మనకి ఇష్టమైన ఒక నామమో మంత్రమో ఉంది వాళ్ళు కూడా ఏమంటున్నారు మీకు ఏది ఇష్టమో అది ఇస్తామండి అంటున్నారు అప్పుడు మనం డబ్బులు పెట్టి కొనుక్కునే బదులు మనకిష్టమైన నామాన్నో మంత్రాన్నో ఒక కాగితం మీద చక్కగా రాసి పెట్టుకొని మనం ఇప్పుడు ఎవరిని ఇష్టదైవం అనుకుంటున్నాము లేకపోతే ఎవరిని గురువు అనుకుంటున్నావు నాకు రాముడు ఇష్టం రాముడే నాకు కృష్ణుడే నాకు ఇష్టం అని అనుకున్నప్పుడు ఆ స్వామి దగ్గర మన ఇంట్లో పూజా మందిరం ఉంటుంది కదా అక్కడ ఆ కాగితం మీద రాసి పెట్టుకోవడం మనమే తీసుకోవడం స్వయంగా ఆ స్వామి నాకు ఈ మంత్రాన్ని చెప్తున్నారు ఈ క్షణం నుంచి నువ్వు ఇది జపం చేసుకోమని అన్న ఒక భావనతో మనం తీసుకోవచ్చు అప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరిని ఆశ్రయించాలి ఎవరికి డబ్బులు కట్టాలి అవసరం లేదు దీని పట్ల మనం మనం మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా అంతటి విశ్వాసంతో మనం నాకు నా రాముడే నాకు ఈ మంత్రం ఇచ్చాడు నాకు కృష్ణుడే నాకు ఈ మంత్రం ఇచ్చాడు ఎలా ఉంటుందంటేనమ్మా కబీర్ చరిత్రలో రామానందస్వామి కబీర్ గురువు అవును కబీర్నేమో అన్యమతం వాడు కనుక రామానంద స్వామి దర్శనం భాగ్యం లేదు ఈయన పాపం అసలు పుట్టుకే లేదు దొరికాడు వాళ్ళకి అవును ముస్లింస్కి దొరికితే పెంచుకున్నారు కనుక పెరగటం వాళ్ళ దగ్గర పెరిగాడు కానీ భావాలన్నీ వేరుగానే ఉండేవి రామానంద స్వామిని నేను గురువుగా భావించాలి వారి నుండి నేను ఉపదేశం పొందాలి అనుకుంటాడు శిష్యులసలు స్వామిని కలిసి కలిసే అవకాశం కూడా కల్పించరు ఆయన అంటే తపన తీవ్రంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే రామానంద స్వామి వారు తెల్లవారుజామున గంగా స్నానానికి వెళ్తారు అలా స్నానానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు తెల్లవారుజామున చీకట్లో సరిగ్గా కనపడదు ఆ రోజుల్లో లైటింగ్ అవి కూడా లేవు కదా స్వామి రోజు ఏ ఘాట్లో నుంచి అయితే స్నానానికి వెళ్తారో ఆ మెట్ల మీద పడుకుంటూ పోయాడు రామానంద స్వామి వస్తున్నారు మెట్లు దిగుతూ ఉంటే ఒక మెట్టు మీద పడుకొని ఉన్నాడు కదా అడుగు అడుగు వేసేశారు అడుగు వేయగానే స్పర్శ తెలుస్తుంది కదా అరే ఎవరో ఉన్నారా రామరామ అనుకున్నట్ట రామరామ అనుకునేసరికి లేచి నమస్కారం చేసి నాకు ఉపదేశం అయిపోయిందండి చాలా అని అంటే ఇప్పుడు రామానంద స్వామి కబీర్కి ఉపదేశం చేశారా లేదా ఆయన నోటి నుంచి వచ్చిన మాటనే ఉపదేశంగా భావించాడా ఆయన నోటి నుంచి వచ్చిన మాటనే ఉపదేశంగా ఆయన ఇవ్వలేదు కదా అంటే యద్భావం తద్భవతి మనకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు ప్రత్యక్షంగా గురువు లేకపోయినా ఇట్లా జరిగిన సంఘటనలు మనకు చరిత్రలో ఎన్నో తార్కాణంగా ఉన్నాయి ఏమైంది అక్కడికి కబీర్కి రామసాక్షాత్కారం అయింది అదే నాకు ఉపదేశం అనుకున్నాడు అప్పటి నుంచి ఆ ఆ రామనామ జపం చేసుకుంటూ ఉన్నాడు భక్తితో రామసాక్షాత్కారం పొందాడు మహానుభావుడు కబీర్ ఇప్పుడు మనకు రామానంద స్వామి లాంటి మహాత్ములు దొరకరు కనుక అందుకని మనం ఇష్టదైవం దగ్గరే కాగితం మీద రాసి పెట్టుకుని నువ్వే ఇచ్చావయ్యా ఈ క్షణం నుంచి ఈ జపం చేసుకోమని నీ సందేశంగా భావించి నేను చేస్తున్నాను ఇటు జీవితంలో సాత్వికత సత్యము ధర్మము అలవర్చుకుంటూ ఈ విధంగా మనం ఇష్టమైన నామాన్ని స్వామి పటం దగ్గర మనకి ఇష్టదైవం పట్టణం దగ్గర పెట్టుకొని ఆ క్షణం నుంచి జపం చేసుకోవడం హృదయపూర్వకంగా ప్రార్థించడం ఇంకా ఇంకా పేమెంట్ కావాలంటే మన తపనను బట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూపిస్తారు మా జీవిత అనుభవం కూడా ఇంతే ప్రత్యక్ష గురువు లేరమ్మ మాకు కూడా అవును గురువు గారు ఇప్పుడు మంత్ర ఉపదేశం లేకపోతే మంత్రాన్ని ఉచ్చరించడం అని అంటారు కదా ఆ మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు శరీరంలో ఒక రకమైన శక్తి వస్తుంది ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది మంత్రం ద్వారా అని చెప్పి విన్నాను అది ఎంతవరకు నిజం అది హండ్రెడ్ పర్సెంట్ నిజమేనమ్మా మన శరీరంలో ఉండేటువంటి నాడులు ఉంటాయి కదా డెబ్బై రెండు వేల నాడులు అంటారు అవి యాక్టివేట్ అవుతుంటాయి ఈ యొక్క మంత్రాలకి అది మనం ఏమీ తెలియకపోయినా కూడా రోజు కొన్ని సంస్కృత శ్లోకాలు పైకి ఉచ్చరించడం చదవడం కొంచెం లోపలికి రాకుండా గట్టిగా చదవడం వల్ల ఒక రకమైనటువంటి ప్రాణాయామ ప్రక్రియ జరుగుతుంది ఏదైనా ఒక స్తోత్రం ఏ స్తోత్రమైనా తీసుకున్నప్పుడు మనం ఊరికి శ్రీ రామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానని అన్నప్పుడు బ్రీతింగ్ని మీరు గమనించండి అంటే ఏమవుతుంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే మనం ప్రాణాయామము మనకు తెలియకుండానే సంస్కృత శ్లోకాలు మంత్రాలు పైకి మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక ప్రాణాయామ ప్రక్రియ జరుగుతుంది మన శరీరంలో ఉన్న అనేక నాడులు యాక్టివేట్ అవుతాయి ఈ ఎవరో పూర్తి ఇంకా వివరం తెలియలేదు అని చెప్పారు చూపించారు నాకు మెసేజ్ ఏదో నామం విఠ విఠల పాండురంగ విఠలుడు ఉంటాడు కదా పాండురంగ విఠలి హరి నారాయణ అంటే వాళ్ళు బాగా భజన విఠల 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 అని చేస్తారు ఆ నామం ఎంత తీవ్రంగా చేస్తే అంతగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవో రావట మనకి ఏవో బ్లాక్ అవుతున్నాయి అంటున్నారు కదా ఈ మధ్యనప్పుడు హార్ట్లో అలాంటి ప్రాబ్లమ్స్ రావు అంటే ఏమవుతుంది ఆ రక్త ప్రసరణ సరిగ్గా అవుతుంది ప్రాణాయామ ప్రక్రియ జరుగుతుంది కొన్ని రకాలైనటువంటి నాడులు ఒక్కొక్క మనం సెల్ ఫోన్ కనుక ఓపెన్ చేసినప్పుడు అన్నీ ఉంటాయి అక్కడ స్క్రీన్ మీద మనం దేని టచ్ చేస్తే అది ఓపెన్ అవుతుంది కదా అట్లనే ఇది కూడా అందుకని మన సనాతన ధర్మంలో ఋషులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు ఎంత దూరదృష్టితో ఇవన్నీ మనకు ఏర్పాటు చేశారు పెట్టారు అది సనాతన ధర్మము అంటేనే అదమ్మా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి ఒక వ్యక్తి తన బాధ్యతలు తన సక్రమంగా నిర్వర్తించాలి సామాజిక బాధ్యత కలిగి ఉండాలి ఇవన్నీ చేస్తూనే మరొక ప్రక్క తన జీవితాన్ని తన సార్థకత చేసుకొని మోక్షం పొందాలి ఇటు వ్యక్తిగతంగా అటు కుటుంబ పరంగా సామాజిక పరంగా తన బాధ్యతలు తాను సక్రమంగా నిర్వర్తిస్తూనే మరొక ప్రక్క తన జన్మను సార్థకత చేసుకునేటువంటి విధానము అందించినటువంటి వ్యవస్థయే సనాతన ధర్మం ఎందు మన జీవితంలో ఆరోగ్యం లేదు ప్రాణాయామం తెలియదు యోగాభ్యాసం తెలియదు మెకానికల్ లైఫ్ నేను నాది అనేది తప్ప ఇంకేమీ తెలియదు గురువు గారు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు నాకు ఇంకొక సందేహం ఉంది ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లల పెంపకం అసలు ఏ విధంగా ఉండాలి అది మీ మాటల్లో ఒకసారి చెప్పండి అలాగే తప్పకుండా ఈ విషయం కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయము ఇప్పుడు సమాజానికి అవసరమైన విషయం చాలా చాలా అంటే చాలా అవసరమైన విషయం సరే ఇప్పటి వరకు మనం గురువు గురించి మాట్లాడుకున్నాం కనుక మీరు గురువు గారిని సంబోధించడం మానేయాలి ఫస్ట్ స్వామి అని చాలు అంటే మనం ప్రాక్టికల్గా ఉండాలి ఫస్ట్ అందుకని మార్పు మనతోనే ప్రారంభం అవ్వాలి అంటే అది రెస్పెక్ట్ సరే అమ్మ ఇప్పుడు పిల్లలు పెంపకం అనేటువంటి విషయం ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి తల్లిదండ్రులకు పిల్లల యొక్క చదువు పిల్లల యొక్క మార్కులు పిల్లల యొక్క ప్యాకేజీ అనేది స్టేటస్ సింబల్ అయిపోయింది అది చాలా అనర్థదాయకం చాలా అంటే చాలా అవును పిల్లలని ఊరికే మార్కుల కోసం ర్యాంకుల కోసం వాళ్ళు పాపం ఇబ్బంది పెడుతున్నారు తప్ప మనం అయిన ఆరోగ్యకరమైన జీవితాన్ని కూడా పిల్లలకు అందించలేకపోతున్నాం తండ్రి ఒక ఉద్యోగం తల్లి ఒక ఉద్యోగం అంటే పిల్లల మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు సమయం కూడా కేటాయించట్లేదు అవును అప్పుడు ఎలా తయారవుతుంది నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది సరి అయినటువంటి పౌరులు ఎలా తయారవుతారు అప్పుడు దా తద్వారా మన దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇంకా దయనీయమైనటువంటి విషయం ఏమిటి అంటే పిల్లలు కూడా తమ ప్రైవసీకి అడ్డు అని భావించేటువంటి దయనీయమైన పరిస్థితుల్లో సమాజం రోజు రోజుకి దిగజారిపోతుంది కేవలం భౌతికము యాంత్రికము అయినటువంటి జీవితానికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి కారణం వలనే ఇటువంటి పరిస్థితులన్నీ దాపరిస్తుంది అమ్మ ప్రతి ఒక్కరూ దేశం వదిలిపెట్టే వెళ్ళిపోవాలని చూస్తున్నారు తెలివైన వారంతానేమో విదేశాలకి వెళ్ళిపోవాలి యుఎస్ లాంటి దేశాలకి శారీరకమైన దారుఢ్యం ఉంది అంత తెలివి టాలెంట్ చదువు లేదు అనుకున్న వాళ్ళేమో మన ఈ ఏం కంట్రీస్ అంటారు వాటిని అక్కడికి వెళ్ళి శారీరక శ్రమ పడుతున్నారు అరబ్ కంట్రీస్ అరబ్ కంట్రీస్ తెలివైన వాళ్ళంతానేమో స్టేట్స్లోను తెలుగు కొంచెం బలవంతులంతానేమో గల్ఫ్లోను బద్దకస్తలంతా ఇక్కడ మన దేశంలో ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏమిటంటే పిల్లలు వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి వారి భావాలు ఎలా ఉన్నాయి వారి ఇష్ట ఇష్టాలు ఎలా ఉన్నాయి వారి ఆలోచనలకు తగిన విధంగా మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఆ రంగంలో పరిణతి సాధిస్తారు తప్పకుండా అమ్మా మన ఇష్ట ఇష్టాలను మన అభిప్రాయాలను మన స్టేటస్ సింబల్ గా భావించి పిల్లల మీద రుద్దకూడదు అదే జరుగుతుంది రావాలి అసలు కొంత వాడికి కొంత వయసు వచ్చిందాక అవి ఏం చెప్పకూడదు జస్ట్ మనం చదువు అందించాలి అంతేగాక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చదువు కన్నా సంస్కారం ముఖ్యమైంది ఈరోజు అది లేదు కేవలం భౌతికమైనటువంటి చదువే విద్య అనకూడదు దీన్నట విద్య అనలేమంట దీన్ని చదువే చదువుకుంటున్నాం చదువుకుంటున్నాం చదువు కొంటున్నాం అంతే తప్ప కొనుక్కునే చదువు అయింది తప్ప విద్య లేదు వినయం లేదు సంస్కారం అనేది లేదు దేశం పట్ల సమాజం పట్ల బాధ్యతాయుతమైన పౌరులుగా నా బిడ్డలు తయారవ్వాలన్న ఆలోచన ఏ తల్లిదండ్రులకి లేదు మరి ఒక శివాజీ చక్రవర్తి తల్లి ఏం కోరుకుంది స్వామి వివేకానంద చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఒకరోజు క్లాస్ రూమ్లో టీచర్ అడుగుతారనమాట మీరు అందరూ ఏమవ్వాలనుకుంటున్నారు చెప్పండి ఒక్కొక్కరు అంటే మనం కూడా చెప్తాం కదా ఏం తెలియదు ఊరికే డాక్టరు యాక్టరో లాయరో కలెక్టరో చెప్తాను నోటికి వచ్చింది అందరూ తలా ఒకటి చెప్తూ ఉంటే స్వామి అన్నట్ట నేను గొర్రబండి తోలేవాడిని అవుతా అన్నట్టు అందరు నవ్వేట ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు చెప్పారు వాళ్ళ అమ్మగారికి స్వా వివేకానంద అంటే అప్పుడు పేరు నరేంద్రుడు ఈరోజు స్కూల్లో ఇట్లా అడిగారు మమ్మల్ని మీ నరే మన నరేనేమో గుర్రబండి తోలేవాడిని అవుతానన్నాడు అని అయితే తప్పేముంది నువ్వు గొర్రబండి తోలేవాడివే కా కానీ ఎలాంటి గుర్రబ్బండి తోలాలి అని అంటే చూపిస్తాను రా అని చెప్పి దేవుడిగా మందిరంలోకి తీసుకువెళ్ళి శ్రీకృష్ణ భగవానుడు సారథిగా కూర్చున్నాడు అర్జునుడు రథంలో ఉన్నాడు ఇలాంటి గుర్రబండి వాడివి కానివ్వు అని చెప్పిందట చూసారా భావన ఏది తక్కువ కాదు ఈ పని తక్కువ ఈ పని ఎక్కువ అని అన్నాం అనుకో అమ్మ ఆ పని చేసేవాళ్ళు లేకపోతే రేపు ఏమవుతుంది సమాజం శరీరంలో ఉండే అన్ని అవయవాలు దేని పని అది సక్రమంగా చేస్తేనే మన జీవనయాత్ర కొనసాగుతుంది ఏ అవయవం ఎక్కువ ఏ అవయవం తక్కువ అన్న ప్రసక్తి ఉందా లేదు కదా దేని పని అది సమర్థవంతంగా చేయాలి అలానే సమాజంలో అన్ని పనులు కావాలి అందరూ ఇంజనీర్లోనూ డాక్టర్లేను అవసరం సమాజానికి ఇంకెవర అవసరం లేదా అలా లేదు అవునా కదా ఏమండి వ్యవసాయం చేయకూడదు పల్లెటూరులో ఉండకూడదు అందరూ ఉద్యోగమే చేయాలి సరే అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు జీతం వస్తుంది కానీ తినాలంటే ఏం తినాలి అన్నమే కదా వ్యవసాయం లేదు వ్యవసాయం లేదు ఇప్పుడు మనం ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకొని ఆ డబ్బు తినగలమా నట్లు బోట్లు చిప్పులు తినగలమా తినలేం కదా మరి ఆహారం తినాలంటే ఆహారం పండించేవాడు కావాలా వద్దా చదువు అనేది మన క్వాలిఫికేషన్ కోసం చదువుకోవాలి తప్ప మనకు ఏది ఏ రంగం పట్ల ఏ పని పట్ల ఆసక్తి ఉందో ఆ పని పట్ల మనం వాళ్ళని ప్రోత్సహించాలి సమాజానికి ఉపయోగపడాలి నా బిడ్డలు అని ఇందాక స్వామి వివేకానంద చెప్పిన వాళ్ళ తల్లి చెప్పినట్టుగా పిల్లలకి చెప్పగలిగితే సమాజానికి దేశానికి ఉపయోగపడే పిల్లలు తల్లిదండ్రులకు ఉపయోగపడరా పడతారు ఖచ్చితంగా ఈరోజు మనం పిల్లల్నే మన ప్రైవసీకి అడ్డుగా భావించి మూడు సంవత్సరాలు దాటగానే వాళ్ళని తీసుకువెళ్ళి హాస్టల్లో పెడుతున్నామంటే వాడికి ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత మనని వృద్ధాశ్రమంలో పెడతాడు తప్పేముంది వాడిని ఎలా పెంచాం వాడికి మనకి అసలు ఏ విధమైనటువంటి ఆత్మీయత అనురాగం అనుబంధం ఏమీ లేకుండా పెంచి కేవలం ఉద్యోగము చదువు డబ్బు సంపాదనే పరమావధి అన్నట్టుగా మనం పెంచిన తర్వాత వాడికి ఈ మన పట్ల ప్రేమ ఆత్మీయత ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు చేసుకున్నదప్పుడు అప్పుడు అది మనం చేసుకో స్వయంకర అపరాధం ఒక భగత్ సింగ్ ఎంత వయసులో అయినా ఉరికమ్మ ఎక్కాడమ్మా క్షమాపణ అడిగితే గనక ప్రాణభిక్ష పెడతా అన్నట్ట తెల్లదొరలు వాళ్ళ తాతగారికి అవకాశం ఇచ్చారు మాట్లాడటానికి అవకాశం ఇస్తే నువ్వు ఒక్కసారి క్షమాపణ అడిగిన శిక్ష రద్దు చేస్తా అంటున్నారు అని అంటే తాతగారు మన పలానా బంధువులు చనిపోయారు కదా ఎలా చనిపోయారు అంటే అనారోగ్యంతో చనిపోయారు అలా చనిపోయిన వాళ్ళందరినీ అడుగుతాడు వాళ్ళు ఎలా చనిపోయారు వీళ్ళు ఎలా చనిపోయారు అంటే ఒకళ్ళు అనారోగ్యంతో ఒకళ్ళు వృద్ధాప్యంతో ఒకరేమో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా చనిపోయారు ఏదో కారణం చెప్తారు తాతగారు వాళ్ళందరూ రోగంతోనో బెంగతోనో ఇంకో దాంతోనో చనిపోయారు నేను దేశం కోసం చనిపోతున్నాను దయచేసి నన్ను క్షమాపణ అడగమని చెప్పకండి దట్ ఈస్ భగత్ సింగ్ ఎంతమందికి తెలుసు భగత్ సింగ్ గురించి మన పిల్లలకి ఒక అబ్దుల్ కలాం గారు ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అందులో ఆయనకి సీట్ రాకపోతే ఎంతో కుమిలిపోతూ ఆ బాధలో ఆయన ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతే అక్కడ ఒక స్వామీజీ కనిపించి ఏన్నైనా ఎందుకు ఇలా ఉన్నావు అని అంటే నేను అనుకున్నది ఒకటి ఏందండి అది అవ్వలేదు అందుకని బాధపడుతున్నానంటే భగవంతుడు అంతకన్నా నీకు ఇంకా మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడేమో ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని ధైర్యాన్ని ఇచ్చట అప్పుడు దాన్ని ఆయన తీసుకొని ఆయన మాటని ఆదర్శంగా తీసుకొని తర్వాత ఏమయ్యారు మనందరికీ తెలుసు జాతి గర్వించదగ్గ మహానుభావుడయ్యాడు అందుకని మనకి కులం మతం ఏం సంబంధం లేదు మన వ్యక్తిత్వమే మనకు ముఖ్యం అలానే దేశం కోసం ధర్మం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు అమ్మ మనం ఎంత ఉద్యోగం చేసినా ఎంత వ్యాపారం చేసినా ఎన్ని కోట్లు సంపాదించినా మన జీవితం ఎంత మహా అయితే చిన్న అర అరవై సంవత్సరాలు బ్రతకడం కష్టమైపోతుంది అరవై డెబ్భై సంవత్సరాలు మించి ఉండదు అందులో సగం మనం సెటిల్ అయ్యే లోపల వెళ్ళిపోతుంది ఈ కొద్ది జీవితం కోసం ఎందుకు మనం ఈ మోసాలు ఈ కుట్రలు ఈ అనర్థాలు ఎందుకోసం ఇవన్నీ ఈ అసూయలు రాగాలు ద్వేషాలు అవేమీ లేకుండానే జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కేవలం డబ్బు ఒక్కటే పరమావధి అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం అలవాటు చేస్తామో పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది వాళ్ళు మనల్ని ఏం చేస్తారు అంటే చూస్తూనే ఉన్నాం సమాజంలో నానాటికి వృద్ధాశ్రమాల యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది మరి ఎందుకు వాడు మనకేం ఉపయోగపడట్లేదు ఇంకా దేశానికి సమాజానికి ఏమి ఉపయోగపడతాడు అందుకని పిల్లలకి చిన్నప్పటి నుండి ఏమంటే కేవలం చదువు కాదు కేవలం సబ్జెక్ట్ బుక్స్ కాదు సబ్జెక్ట్ బుక్స్ కూడా అవసరమే కానీ వారికి శారీరక వ్యాయామం అవసరం ఉందా ఇప్పుడు పిల్లలకి లేదు అలానే ప్రాణాయామము యోగాభ్యాసం ఉన్నాయా సూర్య నమస్కారం ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇంత చిన్న చిన్న పిల్లలకే మందులు వేసుకోవాలి బీపీలు షుగర్లు నడు నొప్పి కాళ్ళు నొప్పి ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు మన పెద్దలు అంటే పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారము పెట్టుకునేటువంటి అవకాశము పరిస్థితి కూడా ఈరోజు తల్లిదండ్రులకి లేదు అప్పుడు డబ్బు సంపాదించి పెట్టారు తల్లి తండ్రి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించారు కానీ వీడికి ఆరోగ్యం ఉందా ఆరోగ్యం లేదు పోనీ విలువలు ఉన్నాయా సంస్కారాలు ఉన్నాయా లేవు ఈ డబ్బు ఏం చేయాలి అంటే అనా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వలే ఇవ్వట్లేదు కనుక వాడికి వచ్చే రోగాలకి వైద్యం చేయించుకోవడానికి ఈ డబ్బు అన్నట్టుగా ఉంది నేటి పరిస్థితి ఇది చాలా దయనీయమైన పరిస్థితి అందుకని వెనకటి రోజుల్లో బాధ్యతలను షేర్ చేసుకునేవారమ్మా ఆడదాన్ని ఇంట్లో ఉండమన్నారంటే తక్కువ చేసినట్టు కాదు ఆ మగవాడిని బయటికి వెళ్ళి దేశానికి సమాజానికి సేవ చేసేలాగా తీర్చిదిద్దే గొప్ప బాధ్యతను నీవు తీసుకోమని చెప్పి తల్లిని అక్కడ పెట్టారు శారీరక ఆరోగ్యంలో కూడా కొంచెం మగవాడు గట్టిగా ఉంటాడు కాబట్టి బయట పని ఆయన చేయమన్నారు ఇంట్లో బాధ్యతని ఈవెన్ తీసుకోమన్నారు దాన్ని కూడా మనం తప్పుబట్టి ఏదో తక్కువ కరెక్ట్ కాదు వాళ్ళకి బాధ్యత ఇచ్చారు గొప్ప చెప్పారు ఎప్పుడైతే ఆడవాళ్ళు కూడా ఉద్యోగానికి వెళ్తున్నామో అప్పుడు ఏమవుతుందమ్మా ఇద్దరు వెళ్తున్నారు ఆడ మగ ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంట్లో సరిగ్గా వంట చేసుకుంటున్నారా లేదు వస్తు వస్తూ కర్రీ పాయింట్లో తెచ్చుకుంటారు ఆఖరికి మన బ్రతుకు వర్రీ పాయింట్ అవుతుంది రోజు కర్రీ పాయింట్కి వెళ్ళి వస్తాయి అంటే సరైన ఆహారం లేదు ఎక్సర్సైజ్ లేదు వ్యాయామం లేదు ప్రా శరీరానికి ఏ విధమైనటువంటి వ్యాయామం ఇవ్వట్లేదు ఆరోగ్యం పోతుంది ఇంకెంత డబ్బు ఉంటే ఉపయోగం ఉంది అదే పిల్లలకు కూడా అదే అలవాటు చేస్తాం అదే అందుకని సబ్జెక్ట్ బుక్స్ ఒకటే కాకుండా పిల్లలకి సరైనటువంటి దేశభక్తుల యొక్క చరిత్రలు అలానే మన సనాతన ధర్మంలో పెద్దలు ఇచ్చినటువంటి అనేక పురాణాల కథలు ఇతిహాసాల నుండి కథలు జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయమ్మా అవి అలాంటి చరిత్రలు గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం భారతదేశం వేదాల పంట భూమి అఖిల శాస్త్రాలకిది పుట్టినిల్లు పెక్కువ అవతారములు కన్నా పెద్ద తల్లి అన్ని దేశాలకు ఇది ఉపాధ్యాయని కాదే నేటి మన పరిస్థితి భారతీయుల పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఫలభారంతో ఉన్నటువంటి ఒక వృక్షం ఉందట ఆ వృక్షం కింద ఉన్నాడు ఒకడు ఆకలో రామచంద్ర అంటూ ప్రాణాలు పోగొట్టుకున్నట్ట అయ్యో చెట్టు నుండి ఉన్నాయి ఉన్నాయి ఆకలితో చచ్చిపోవడం ఏంటి పళ్ళు కోసుకొని తింటే అయిపోయింది కదా నీకు సమస్య ఉంది సమస్యకి పరిష్కారం పరిష్కారం ఉంది దాన్ని అందుకోలేకపోయావు ఆ జ్ఞానం లేదు ఆ జ్ఞానం లేదు ఇప్పుడు ఎవరైనా ఆకలితో చనిపోయాడండి అంటే చెట్టు నిండా అన్ని పళ్ళు పెట్టుకొని ఆకలితో చచ్చిపోయాడంట రాని ఎవరైనా జాలి పడతారా తింటతారా దౌర్భాగ్యుడు జాలి పడ చచ్చిపోయినందుకు అనేక రకాల జ్ఞాన ఫలాలతో నిండి ఉన్నటువంటి కల్పవృక్షం కింద ఉన్నాం మనం భారతదేశం అనే కానీ ఆ జ్ఞానరత్నాలు వేటిని మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవట్లేదు ఫలభారంతో ఉన్నటువంటి చెట్టు కింద కూర్చొని ఆకలితో చనిపోయిన వాడి పరిస్థితి మాదిరిగా మన పరిస్థితి ఉంది కనుక అమ్మ దయచేసి పిల్లలకు సబ్జెక్ట్ బుక్స్ ఒక్కటే చదువులు ఒక్కటే మార్కులు ఒక్కటే ర్యాంకులు ఒక్కటే కాకుండా మార్కులు మూర్ఖులు కూడా వస్తున్నాయి అది పెద్ద ఏం కాదు జీవిత పరమావధి ఏమిటి మన పిల్లవాడు మన ఇంటి నుంచి ఒక గొప్పవాడు బయటికి వెళ్ళాలి మన ఇంటి నుండి అన్న ఒక దృఢ సంకల్పం ఒక సత్సంకల్పం ప్రతి తల్లిలో తండ్రిలో గనక కలిగితే సమాజం మారుతుంది పరిస్థితులు చాలా చేయి దాటిపోయాయి ఇప్పటికే ఇప్పుడైనా మనం గట్టి స్టెప్ వేసి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించి సరి అయినటువంటి సంస్కారము చదువు చదువుతో పాటు సంస్కారాలు అందించేటువంటి దానికోసం ఒక గట్టి అడుగు ఈరోజు వెయ్యాలి మాధ్యమాలు కూడా అందుకు దోహదం చేయాలి సరి అయినటువంటి అవగాహనతో కూడిన విద్య అవసరం అన్నటువంటి విషయాన్ని కూడా మనం అవసరమైతే ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకువెళ్ళాలి తల్లిదండ్రులందరూ అటువంటి పరిస్థితి అయితే ఉందమ్మా లేదంటే కనుక ఇంకా ఇంకా రాబోయే జనరేషన్స్ ఎన్నో విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎక్కడ కూడా విలువలు ఉండవు నైతికత అనేది ఉండదు సత్యము ధర్మము అనేది ఉండవు నానా రకాల అరాచకాలు జరుగుతాయి ఇప్పుడు వాళ్ళు పిల్లలు చిన్నప్పటి నుంచే ఇప్పుడు చూసే సినిమాలు ఇప్పుడు చూసే అనేక రకాలైన టీవీ ప్రోగ్రామ్స్ చూడటం వల్ల ఏమవుతుందంటే అవన్నీ సహజం అనిపిస్తుంది ఏమండి చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకుంటున్నారు టీవీలో ప్రోగ్రామ్ ఆన్ చేస్తున్నారు ఏమొస్తున్నాయి అందులో ద్వంద్వార్థాలు లేకపోతేనేమో వస్త్రధారణ కూడా ఎప్పుడైతే పిల్లలు ఏదైతే చూస్తూ పెరుగుతూ ఉన్నారో ఇంకా అది వాళ్ళకి సహజం అనిపిస్తుంది తప్పు అనిపించదు ఆ వస్త్రధారణ కానీ జీవిత విధానం కానీ ఎంత అశ్లీలమైన విషయం కూడా సహజము ఫ్యాషను అనే పరిస్థితికి దిగజారిపోయింది ఇప్పటికే సమాజం ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మనందరం చాలా కష్టం ఉంటుంది అలాంటి పరిస్థితులు రాకూడదని మనందరం కూడా పరమాత్మని హృదయపూర్వకంగా ప్రార్థి ప్రార్థించుకుందాం గురువుగారు మీకు ఒక ఆశ్రమం ఉంది అని చెప్పి విన్నాము దాని గురించి ఒకసారి చెప్తారా మన ఆశ్రమం ఎక్కడ ఉందంటే ఏలూరు జిల్లా అమ్మ ఏలూరు జిల్లాలో కామయ్యపాలెం అనే ఒక పల్లెటూరులో ఆశ్రమం ఉంది శ్రీ దత్తసాయి ఆశ్రమం అనేది ఈ ఆశ్రమాన్ని ఎవరైనా ఆధ్యాత్మికంగా జీవించాలి అనుకునేవారు సేవ చేయాలి అనుకునేవారు సాధన చేయాలి అనుకునేవారు లౌకిక జీవితంలో మా బాధ్యతలన్నీ పూర్తయిపోయాయండి మాకు వానప్రస్థ ఆశ్రమంలాగా ప్రశాంత వాతావరణంలో సేవా సాధనతో జీవితాన్ని గడపాలి అనే భావన ఆలోచన ఉంది అనుకునే వాళ్ళకి కూడా మన ఆశ్రమంలో అవకాశం ఉంది అని తెలియజేస్తూ అందరికీ కూడా శుభం భూయత్ శ్రీ గురుదత్త జై గురుదత్త గారు పిల్లల్ని ఎలా పెంచాలి అసలు నిజమైన గురువు అంటే ఏమిటి మంత్రోపదేశం ఎలా చేయాలి ఇలాంటి విషయాలను చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అలాగే అమ్మ ఇంకా చివరిగా ఒక విషయం ఏంటంటే మేము ఈ కార్యక్రమానికి అయోధ్య నుండి వచ్చాము అయోధ్య నుంచి అయోధ్య స్వామివారి ప్రతిష్టాపనకి మనకి ఆహ్వానం వచ్చింది అయోధ్య వెళ్ళాము అయోధ్య నుండి ఆ స్వామి ప్రా ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత షిరిడీలో అంతర్జాతీయ తెలుగు సాయి భక్త సమ్మేళనం దానికి కూడా ఆహ్వానం వచ్చింది బాలరాముడు ప్రతిష్ట నుంచి సాయి రాముడి దగ్గరికి వెళ్ళి అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొని నేరుగా వచ్చిన తర్వాత మొదటి సత్సంగం ఇది వచ్చిన తర్వాత